హై మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ హౌ ఆర్ యు ఆల్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో మార్క్ టెస్ట్ నెంబర్ ఫోర్టీన్ సాల్వ్ చేద్దాం అన్న ఓకే ఆల్రెడీ థర్టీన్ మక్ టెస్ట్ మనం పోస్ట్ చేయడం జరిగింది మన ఛానల్లో ఎవరైతే స్టూడెంట్స్ ఇంకా చూడలేదు థర్టీన్ మార్క్ టెస్ట్ అన్నీ కూడా చెక్ చేయండి ఎస్ఎస్సీ ఎంటీఎస్ సీజీఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ వేరే ఎగ్జామినేషన్స్ కూడా ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యాలైనా కూడా ఈ వీడియోస్ని మీరు తప్పకుండా ఫాలో అవ్వాలి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చే క్వశ్చన్స్ ఎలా వస్తాయి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది ఓకే ఈ మాక్ టెస్ట్ నెంబర్ ఫోర్టీన్లో మనము ఎస్ఎస్సి సీజీఎల్ పేపర్ డిస్కస్ చేయమని అడుగుతున్నారు సో ఆ పేపర్ చేద్దాం ఎస్ఎస్సి సీజీఎల్ ట్వంటీ ట్వంటీ త్రీలో కండక్ట్ చేసిన ఫోర్టీన్త్ జూలై ఆఫ్టర్నూన్ షిఫ్ట్ పేపర్ ఇట్స్ అ ట్రూ పేపర్ దీన్ని మనం మాక్ టెస్ట్లో తీసుకుందాం వచ్చే స్కోర్ ఏంటి ఒకసారి మనం అనలైజ్ చేసుకుందాం అనమాట ఓకేనా మనకి ఇంగ్లీష్లో మార్క్స్ ఎంతవరకు వస్తున్నాయి మీరు అనలైజ్ చేసుకోండి సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకోండి మీకు వచ్చిన నెంబర్ ఆఫ్ మార్క్స్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి చూద్దాం ఓకే ఎవరైతే స్టూడెంట్స్ ఇంకా ఎస్ఎస్సీ ఎంటీఎస్కి అప్లై చేయలేదో ప్లీజ్ మీరు ఎంటీఎస్ ఎగ్జామినేషన్కి అప్లై చేయాలనుకుంటే థర్టీ ఫస్ట్ జూలై లాస్ట్ డేట్ అండి సో లేట్ అవ్వక ముందే అప్లై చేసేసేయండి బై ద టైమ్ ఐ రికార్డ్ ఓకే ఎస్ఎస్సీ సీజీఎల్కి సంబంధించిన డేట్ వచ్చేసి ట్వంటీ ఫోర్త్ జూలై లాస్ట్ అవునా కదా రైట్ సో ఈరోజు నా నేను రికార్డ్ చేసేటప్పుడు ట్వంటీ సెకండ్ ఈరోజు సో అలా చూసుకుంటే ఎంటీఎస్ అండ్ సీజీఎల్కి సంబంధించిన డేట్స్ చాలా దగ్గరలో ఉన్నాయి సీజీఎల్ వాళ్ళు ఫాస్ట్ అప్లై చేసేసేయండి ఎంటీఎస్ వాళ్ళు కూడా పోస్ట్ చేసేసేయండి అప్లై చేయండి అండ్ ప్రిపరేషన్ చాలా చాలా స్పీడ్గా మీరు చేయాల్సిన అవసరం ఉంది ఎక్కువ టైం లేదు ఉన్న టూ టు త్రీ మంత్స్ స్పాన్లో మీ ఫుల్ ప్రిపరేషన్ కంప్లీట్ కావాలి ఓకేనా బాగా ప్రిపేర్ అవ్వండి ఈసారి కంపల్సరీగా ఎంటీఎస్ అండ్ సీజీఎల్ క్రాక్ చేయాల్సిందే ఓకేనా రైట్ ఎవరైతే స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిఫికల్ట్ అనిపిస్తుందో వాళ్ళందరికీ ఇంగ్లీష్ చాలా సింపుల్ మేనర్లో నేర్పించడానికి నేను కోర్సెస్ డిజైన్ చేయడం జరిగింది సో నా దగ్గర నుంచి కోర్స్ నేర్చుకోవాలనుకుంటే మీరు మన యాప్ని డౌన్లోడ్ చేయండి డౌన్లోడ్ ఆర్ యాప్ కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో లింక్ పెట్టేశాను ఆల్రెడీ సో దాన్ని యూస్ చేసుకొని యాప్ డౌన్లోడ్ చేసి డెమో వీడియోస్ చూసుకొని కోర్సెస్లో ఎండ అయిపోవచ్చు ఓకేనా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి సెపరేట్ కోర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి సపరేట్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి కోర్స్ రిలేటెడ్ డీటెయిల్స్ అనేవి వీడియో ఎండింగ్లో చెప్పడానికి నేను ట్రై చేస్తాను తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి ఓకేనా రైట్ డైరెక్ట్గా పేపర్ డిస్కషన్లోకి వెళ్ళిపోదాం సో ఎవరైతే స్టూడెంట్స్ చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో మీ అందరికీ నేను చెప్పేది ఒక్కొక్క క్వశ్చన్ని మీరు ఎగ్జామ్లో కూర్చున్నట్టు ఫీల్ అయ్యి ఒక్కో క్వశ్చన్ క్వశ్చన్ చాలా సీరియస్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలన్నమాట ఓకేనా క్వశ్చన్ నెంబర్ వన్ నుంచి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ అన్ని క్వశ్చన్స్ మనం చేద్దాం సీజిఎల్ పేపర్ ఓకేనా చలో క్వశ్చన్ నెంబర్ వన్ వీడియో పాస్ చేసుకోవడానికి ట్రై చేయండి ఏంటి లెక్క ఇక్కడ ఒక అండర్లైన్ సెగ్మెంట్ ఉంది వాన్స్ టు విన్ అని దీన్ని మనం ఇంప్రూవ్ చేయగలిగితే చేయాలి గ్రామాటికల్ మిస్టేక్ ఏమైనా ఉందా ఫాస్ట్ చూడండి ద బాయ్స్ అండ్ ద టీచర్ వాన్స్ టు విన్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చాలా చాలా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు ఎలాగా సబ్జెక్ట్ చూస్తే బాయ్స్ ఉంది అండ్ టీచర్ ఉంది టూ నౌన్స్ కనెక్టెడ్ బై అండ్ అండ్ ఉంటే ప్లస్ యాడ్ చేయడమే ఆల్రెడీ బాయ్స్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్ యాడ్ చేసే టీచర్తో అయిపోతుంది ఎంటైర్గా ప్లూరల్ సబ్జెక్ట్ బాయ్స్ అండ్ టీచర్ అంటే ఎంతమంది ఉన్నారు చాలామంది ఉన్నారు ద సబ్జెక్ట్ ఈజ్ ఇంటర్న్ ప్లూరల్ సో మీనింగ్ ఏంటి అంటే ద వర్బ్ షుడ్ ఆల్సో బి ప్లూరల్ ప్లూరల్ వర్బ్ రావాలంటే వన్ హండ్రెడ్ పర్సెంట్ వర్ండ్స్ రాకూడదు అనా సో ఆప్షన్స్లో ఎక్కడైనా మీకు వాంట్స్ కనిపిస్తే ప్లీజ్ ఎలిమినేట్ దిస్ ఓకేనా రైట్ ఎందుకంటే వాంట్స్ సింగులర్ వర్బ్ అవుతుంది ప్లూరల్ వర్బ్ అవ్వాలి అంటే మీకు వాంట్ రావాలి అలా చూసుకుంటే వాన్స్ ద ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేటెడ్ ఆప్షన్స్ త్రీలో లేవు ఓకేనా చలో నెక్స్ట్ చూసుకుంటే వాన్స్ తర్వాత మీకు టూ విన్ కనిపిస్తుంది టూ ప్లస్ వి వన్ ఇన్ఫినిటీ స్ట్రక్చర్ దిస్ ఇస్ రిటర్న్ ప్రాపర్లీ ప్రాపర్లీలన్న ఓకే ఎప్పుడైనా కూడా మనం ఇన్ఫినిటీ రాసేటప్పుడు టూ తర్వాత ఫస్ట్ బేస్ ఫామ్ రాస్తాం టూ ప్లస్ వి వన్ ఏ యూస్ చేస్తాం అనమాట ఓకే టూ ప్లస్ వీ వన్ ఉంటే కరెక్ట్ వి టూ వస్తే రాంగ్ లైక్ చూడండి విన్కి వర్ఫార్మెన్స్ తెలియదు మీకు అనుకుంటే రాసి చూపిస్తాను విన్ పాస్ టెన్స్ అవుతుంది వన్ ఓకేనా పార్టిసిపల్ అవుతుంది వన్ అండ్ లాస్ట్లో మనం రాస్తాం వినింగ్ అలా చూసుకుంటే వి వన్ అవుతుంది విన్ వి టూ అవుతుంది వన్ పార్టిసిపల్ అవుతుంది వి త్రీ వన్ అండ్ వి ఫోర్ అవుతుంది విన్నింగ్ అలా చూసుకుంటే ఇప్పుడు టూ తర్వాత ఓన్లీ విన్నే కనిపించాలి మిగతా కనపడద్దు అయితే టూ వన్ రాయడం టూ ప్లస్ వి టూ రాయడం గ్రామేటికల్గా రాంగ్ టూ ప్లస్ వి టూ రాయడం గ్రామేటికల్గా రాంగ్ అవునా కదా టూ విన్ ఇక్కడ బాగానే ఉంది కానీ వాంట్ టూ విన్ అనడంలో హండ్రెడ్ పర్సెంట్ వాంట్ టూ విన్లో టూ కావాలి అవునా కదా టూ లేకపోతే కనెక్షన్ మిస్ అవుతుంది ఆప్షన్ త్రీ రాంగ్ సో వెళ్ళిపోయాయి డైరెక్ట్ ఆన్సర్ ఏం కావాలి మరి ఆప్షన్ ఫోర్ ఈజీ క్వశ్చనే చాలా బేసిక్ క్వశ్చన్తో పేపర్ బిగిన్ అయింది ప్రతి ఒక్క స్టూడెంట్ ఆన్సర్ చేసి ఉంటాడు సార్ యా లెస్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ గైస్ క్వశ్చన్ నెంబర్ టూలో ఏమడుతున్నారు అండర్లైన్ వర్డ్ ఉందంట దానికి అడుగుతున్నారు యాంటోనీ ఓకే ఓకే ఎంటీఎస్ పేపర్కి సీజిఎల్ పేపర్కి డిఫరెన్స్ ఏంటంటే క్వశ్చన్స్ కొంచెం లెందీగా ఉంటాయి టైం టేకింగ్ ఉంటాయి రెడీగా ఉండండి మంచి స్టాండర్డ్ క్వశ్చన్స్ ఈరోజు మనం ఈ పేపర్లో చెక్ చేయబోతున్నాం వీడియో ఎండింగ్ వరకు తప్పకుండా నాతో పాటు మీరు కంటిన్యూ కావాలి ఓకేనా హీ వాస్ కంపెల్డ్ బై ఎవ్రీ వన్ టు జాయిన్ ద గ్రూప్ సో ఇచ్చిన వర్డ్ ఏంటంటే కంపెల్ ఇఫ్ ఐ సే యు ఆర్ కంపెల్డ్ టు డూ సంథింగ్ దట్ సింప్లీ మీన్స్ యు ఆర్ ఫోర్స్డ్ టు డూ సంథింగ్ ఒక మనిషిని మనం ఫోర్స్ చేసి ఆ పని చేయించుకుంటే ఫోర్స్ టు డూ సంథింగ్ అప్పుడు మనం ఏమంటాం అంటే వీఆర్ కంపెల్డ్ ఏమంటాం కంపెల్డ్ దట్ మీన్స్ యూఆర్ గోయింగ్ టు బి డూయింగ్ అన్ యాక్షన్ అన్విల్లింగ్లీ ఫోర్స్ చేశారంటే మీనింగ్ ఏంటి మనకి చేయడం ఇష్టం లేదు ఆ పని కాకపోతే మనం కొంచెం ఫోర్స్తో చేయాల్సి వచ్చింది అది ఓకేనా ఫోర్సిబుల్గా చేయాల్సి వచ్చింది రైట్ అలా ఎప్పుడైనా కూడా అన్విల్లింగ్ యాక్షన్స్ ఫోర్స్ చేయాల్సి వస్తాయి కనుక ఇష్టం లేకపోయినా అప్పుడు దాన్ని మనం ఏమంటాం అంటే కంపెల్ ఏమంటాం కంపెల్ రైట్ సో అలాంటప్పుడు దీనికి యాంటనీ అడిగామంటే మీనింగ్ ఏంటి అంటే దట్ మీన్స్ యూ షుడ్ బి విల్లింగ్ టు డూ సంథింగ్ ఆన్ యువర్ ఓన్ రైట్ సో విల్లింగ్ టు డూ సంథింగ్ అనేది ఎక్కడ ఉంది అనేది చూసుకోవాలి ఆప్షన్ అదే మీ ఆన్సర్ అవుతుంది ఆన్సర్ ఏంటి డీమర్ డీమర్ అంటే మీనింగ్ ఏంటంటే టు రేస్ అబ్జెక్షన్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే టు అబ్జెక్ట్ ఆర్ ప్రొటెస్ట్ ఆబ్జెక్ట్ చేయడాన్ని లేకపోతే ప్రొటెస్ట్ చేయడాన్ని ఓకేనా దేన్నైనా వ్యతిరేకించడాన్ని ఆబ్జెక్ట్ చేయడాన్ని లేకపోతే ప్రొటెస్ట్ చేయడాన్ని వ్యతిరేకించడాన్ని మనం అంటాం డీమర్ డీమర్ ఇస్ అ వర్బ్ వాట్ ఈస్ అ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ దిస్ వర్డ్ డీమర్ అనేది ఒక వర్బ్ అవుతుంది అనమాట సో ఇప్పుడు చెప్పండి ఆబ్జెక్ట్ అనేది ఏమైనా సంబంధం అవుతుందా ప్రొటెస్ట్ అనేది నో విల్లింగ్గా చేయడం అనేది సెన్స్ కావాలి ఆప్షన్ వన్ రాంగ్ ఆప్షన్ టూ అబ్స్క్యూర్డ్ ఇఫ్ ఐ సే సంథింగ్ ఈజ్ అబ్స్క్యూర్డ్ దట్ థింగ్ ఈస్ హిడిన్ ఏదైనా దాయబడింది అని చెప్పాలన్నా హైడ్ అని సెన్స్ రావాలన్నా కన్సీల్ అనే సెన్స్ రావాలన్నా దాగి ఉంది సంథింగ్ దట్ ఈస్ కెప్ట్ అవే ఫ్రమ్ విజిబిలిటీ మనకు కనపడకుండా దూరంగా ఉంచబడితే కనుక దాయబడింది చెప్పాలంటే దాన్ని అబ్స్క్యూర్ అంటాం ఓకే అబ్స్క్యూర్ థింగ్స్ని మనం ఇక్కడ మాట్లాడుతున్నామా దాయడం నో నో ఇక్కడ మనకి విల్లింగ్నెస్ కావాలి విల్లింగ్నెస్ సో అట్లాంటప్పుడు ఆప్షన్ టూ కూడా రాంగ్ కన్ఫెస్ చేయడం అంటే మీనింగ్ ఏంటి టు యాక్సెప్ట్ యువర్ మిస్టేక్స్ ఆర్ సిన్స్ మీరు చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో మిస్టేక్స్ మీరు యాక్సెప్ట్ చేయడానికి మనం ఏమంటామంటే మేకింగ్ కన్ఫెషన్స్ చర్చ్కి వెళ్ళినప్పుడు మీరు కన్ఫెషన్స్ చేస్తారు కదా మీ తప్పులు మీరు ఒప్పుకుంటారు దాన్ని మనం ఏమంటాం కన్ఫ్యూషన్ సో ఆప్షన్ త్రీ కూడా ఇర్రెలవెంట్ ఆప్షన్ సో డైరెక్ట్ ఆన్సర్ ఏం కావాలి ఇండ్యూస్ ఇఫ్ ఆర్ ఇండ్యూస్డ్ టు డూ సంథింగ్ దట్ సింప్లీ మీన్స్ యూఆర్ డూయింగ్ సంథింగ్ విల్లింగ్లీ ఆర్ విల్ఫుల్లీ ఓకేనా దేనైనా ఇష్టపూర్వకంగా చేయడానికి మనం ఏమంటాం అంటే ఇండ్యూస్డ్ ఓకే ఇఫ్ యూ ఆర్ ఇండ్యూస్డ్ టు డూ సంథింగ్ దట్ మీన్స్ యూఆర్ డూయింగ్ దట్ థింగ్ విల్లింగ్లీ ఇష్టంగా చేయడం సో ఇష్టపూర్వకంగా చేయడాన్ని కంపెల్ అంటాం ఇష్టంగా చేయడాన్ని అంటాం ఇండ్యూస్ ఈజీ కదా సో ఇది డైరెక్ట్ యాంటరింగ్ అవుతుంది అంత క్లియర్గా ఉంది కదా దీనికి బేసిక్ వర్డ్ మీనింగ్ తెలిసి సరిపోతుంది ఒక యాప్ చదువుతూ ఉండండి ఓకేనా డైలీ ఒక యాప్ పవర్ని ఇంప్రూవ్ చేయాలి క్వశ్చన్ నెంబర్ త్రీ కొద్దాం ఇడియం అనేది కనిపిస్తుంది డైరెక్ట్గా ఇడియం కూడా ఉంది టు కిక్ ద బకెట్ బకెట్ తన్నేయడం అనేది అందరికీ తెలిసిన ఒక ఇడియమే ఇదేం కొత్తదేం కాదు చాలా సింపుల్గా ప్రతి స్టూడెంట్ ఆన్సర్ చేయొచ్చు ఎప్పుడు యూస్ చేస్తాం ఒక మనిషి బకెట్ తన్నేశాడని వెన్ హీ డైస్ ఎస్ నో ఒక మనిషి చనిపోయాడని చెప్పారంటే టు బీ ఇల్ రోగం వచ్చినప్పుడ లేకపోతే సాడ్గా ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నప్పుడు నో ఆన్సర్ ఏమవుతుంది డై సో కిక్ ద బకెట్ అనే ఎక్స్ప్రెషన్ ఇంగ్లీష్లో కూడా ఉంది కిక్ ద బకెట్ అనే మీనింగ్ ఏంటి డైరెక్ట్గా చనిపోవడం వెన్ ఎవర్ యూ వాంట్ టు గివ్ అ సెన్స్ ఆఫ్ డైయింగ్ యూ కెన్ సే హీ కిక్ ద బకెట్ ఎసారును రైట్ అతను బకెట్ తన్నేసాడు చచ్చిపోయాడు ఓకేనా అలాగనమాట సో కిక్ ద బకెట్ అనే దానికి మీనింగ్ అవుతుంది టు డై ఈజీ క్వశ్చన్ మూవ్ టు నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ గైస్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ సీజీఎల్ పేపర్ అయినా ఎంత సింపుల్గా ఆన్సర్ చేస్తున్నాం మీరు అబ్జర్వ్ చేస్తూ రండి అంతే ఓకేనా ప్రతి ఒక్కరి వల్ల ఇంగ్లీష్ లాంగ్వేజ్ అవుతుంది తెలుగు మీడియం స్టూడెంట్ కూడా ఇంగ్లీష్లో సీజీఎల్లో ఫుల్ మార్క్స్ స్కోర్ చేయగలడు టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ బిలీవ్ చేయడంతో పాటు డైలీ వర్క్ చేయాలి గ్రామర్ నేర్చుకోవాలి ఒక క్యాబ్ నేర్చుకోవాలి ప్రాక్టీస్ చేయాలి క్లోజ్ టెస్ట్ కాంపిహేషన్షన్ డైలీ చేయాలి ఎవరైతే స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేస్తారో చేయాలనుకుంటున్నారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ టేక్ దోస్ టైనీ లిటిల్ స్టెప్స్ ఎవ్రీడే ఎవ్రీడే మీరు కనుక డిసిప్లిన్తో చదివితే హండ్రెడ్ పర్సెంట్ ఇంగ్లీష్లో ఫుల్ మార్క్స్ని వల్ల అవుతుంది యావరేజ్ స్టూడెంటా నువ్వు బిలో యావరేజ్ స్టూడెంటా తెలుగు మీడియం స్టూడెంటా స్టిల్ నువ్వు ఓకేనా మనం వీడియోస్ వింటుంటే కూడా నీకు అర్థమైపోద్ది ఇంత ఈజీ ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అది మీకు అర్థమయ్యేలా చెప్పడానికి నేను వీడియోస్ని చేయడానికి ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి అయితే వీడియోస్ని షేర్ చేయడానికి ట్రై చేయండి నేనైతే కొంచెం డిసప్పాయింటెడ్గా ఉన్నాను ఎందుకంటే ఇది మాక్సిమం నెంబర్ ఆఫ్ వీడియోస్ ఈ స్టూడెంట్స్కి అయితే మన వీడియోస్ రీచ్ అవ్వట్లేదు ఐఎం ఎక్స్పెక్టింగ్ మోర్ సో ఎవరైతే స్టూడెంట్స్ వింటున్నారో వాళ్ళందరూ కూడా మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే షేర్ చేయండి ప్లీజ్ ఓకే దిస్ ఇస్ మై ఓన్లీ రిక్వెస్ట్ నాకు మీరు చూపించే సపోర్ట్ రిఫర్స్లో ఇది ఒక్కటే చూపించండి చాలా మంది స్టూడెంట్స్ చేతికి విలేజ్లో కూర్చున్న వ్యక్తి దగ్గరికి కూడా మన వీడియోస్ వెళ్ళాలి అతను కూడా ఇంగ్లీష్ నేను చేయగలను అని బిలీవ్ చేయాలి అది మీ వల్లే అవుతుంది ప్లీజ్ షేర్ ఓకేనా దట్ ఈస్ యువర్ పవర్ రైట్ ఎస్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఇన్కరెక్ట్లీ స్పెల్ టు వర్డ్ ఇండియన్ అడుగుతున్నారు సో సో చూద్దాం ద కలెక్టర్ పెయిడ్ ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ టు ద స్టాచ్యూ ఆఫ్ మహాత్మా గాంధీ ఆఫ్టర్ హోస్టింగ్ ద ఫ్లాగ్ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ దేనికి ఉంది ఫ్లోరల్ అనేది వర్డ్ ప్రాపర్గా ఉందా లేదా చూసుకోండి ఫ్లోరల్ బాగానే ఉంది ఫ్లోరల్లో యాక్చువల్గా ఏ రాదు ఇది రాంగ్ యాక్చువల్గా సో ఇక్కడ ఇచ్చింది కరెక్ట్గానే ఉంది నో ప్రాబ్లం ఓకేనా నెక్స్ట్ ట్రిబ్యూట్స్ అనేది బాగుందా బాగుంది ఇక్కడ చూసుకుంటే స్టాచ్యూ స్టాచ్యూ స్పెల్లింగ్ ఇదే కదా కానీ స్టాచ్యూ స్పెల్లింగ్ ఇలా రాస్తామా నో స్టాచ్యూలో టీయూఈ రావాలి టీఈయూ రాదు సో అంటే ఇది కూడా రాంగ్ ఓకే సో ఇక్కడ ఆల్రెడీ కరెక్ట్గా ఉంది ఓకే మహాత్మా గాంధీ ఆఫ్టర్ హోస్టింగ్ ద ఫ్లాగ్ ట్రిబ్యూట్స్ అనేది కరెక్ట్గా ఉందా ట్రిబ్యూట్లో కూడా ఐ రావాలి కానీ ట్రిబ్యూట్లో ఈ రాదు అంటే ఇది కూడా రాంగ్ సో ఆన్సర్ ఏం కావాలి ఇంకా ఫోర్ అంటే మీనింగ్ ఫ్లా ఎవ్రీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి జనవరి ట్వంటీ సిక్స్కి ఫ్లాగ్ని హోస్ట్ చేయము ఫ్లాగ్ హాయిస్టింగ్ అంటాం ఫ్లాగ్ హాయిస్టింగ్ అన్నా కదా దట్స్ కాల్డ్ హాయిస్టింగ్ దట్స్ కరెక్ట్ మై డియర్ ఫ్లాగ్ని మనం హాయిస్ట్ చేస్తాం హోస్ట్ చేయము అదేం షో కాదు హోస్ట్ చేయడానికి బిగ్ బాస్ని హోస్ట్ చేస్తాడు మన నాగార్జున అది హోస్ట్ అవునా కదా రైట్ హోస్ట్ వేరు హాయిస్టింగ్ వేరు ఎస్ నో సో ఫ్లాగ్ని ఆల్వేస్ మనం హాయిస్టింగ్ చేస్తాం దిస్ ఈస్ ది ప్రాపర్ స్పెల్లింగ్ ఇక్కడ ఉన్న హోస్టింగ్ రాంగ్ అనమాట ఇది ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ ఈజీ సో ఫ్లాగ్ హాయిస్టింగ్ అనేది కరెక్ట్ అనమాట ఇది ప్రతి ఒక్కరు గుర్తుపట్టొచ్చు పాయింట్ ఏంటంటే కామన్ సెన్స్ స్ట్రైక్ కావాలి అక్కడ ఓకేనా విత్ ఇన్ టైం క్వశ్చన్ నెంబర్ ఫైవ్ వచ్చేద్దాం ఫాస్ట్గా డు యూ నో ద ఓల్డ్ అడాజ్ ఆర్ అడేజ్ ద షో మస్ట్ గో ఆన్ జీవితం అనేది కొనసాగుతూ ఉండాలి జీవితం నడుస్తూ ఉండాలి జీవితం అనే బండి నడుస్తూ ఉండాలి అనేది ఒక అడేజ్ అడేజ్ అంటే మీనింగ్ ఏంటి అడేజ్ ఈజ్ అ మ్యాగ్జిమ్ ఆర్ సెయింగ్ గుర్తుపెట్టుకోండి అడేజ్ ఇస్ అ మాక్సిమ్ ఆర్ సేయింగ్ మన జీవితంలో మనం చాలా మాటలు వింటూ ఉంటాం సేయింగ్స్ వింటూ ఉంటాం అండ్ ఆ సేయింగ్స్లో ఏముంటుంది అంటే సేయింగ్స్ దట్ కంటైన్ జనరల్ ట్రూత్ ఓకే జీవితానికి సంబంధించిన సాధారణ సత్యాలు ఉంటాయి దాంట్లో జనరల్ ట్రూత్ ఓకేనా అవి జనరల్గా యాక్సెప్టెడ్ ట్రూత్ అనమాట అట్లాంటి కొటేషన్స్ ఎక్కడైనా ఉన్నాయా అట్లాంటి సేయింగ్స్ ఏమైనా ఉన్నాయా వాటిని మనం అంటాం మ్యాగ్జిమ్స్ లేదా సేయింగ్స్ అలాంటి జనరల్ ట్రూత్ని చూపించే సేయింగ్స్ మనం ఏమంటాం ఇంగ్లీష్లో అంటే అడేజ్ ఓకేనా ఇప్పుడు చూడండి దీనికి ఆంటనీ అడిగారు షో మస్ గోవాన్ అనేది ఒక అడేజ్ అడేజ్ అనే వర్డ్కి ఆంటనీ అమ్ముతుంది అంటే ఒక జనరల్ ట్రూత్ అన్నదానికి దానికి ఆపోజిట్ కావాలి ఏ వర్డ్ మిస్కన్స్ట్రక్షన్ ఆ రెబ్యూకా డేరా అడిక్షన్ అడిక్షన్కి సంబంధం లేదు డేర్కి సంబంధం లేదు రెబ్యూక్ అంటే మీనింగ్ ఏంటి రెబ్యూ అంటే మీనింగ్ ఏంటి అడ్మనిష్ కదా రెబ్యూ కన్నా అడ్మనిష్ అన్న టు వాన్ సమ్వన్ కదా రెబ్యూ కంటే మీనింగ్ వార్నింగ్ సమ్ వన్ ఓకే ఇది సబ్ సపరేట్ అనమాట ఇది పక్కన పెడితే మిస్కన్స్ట్రక్షన్ అనేది డైరెక్ట్గా ఆన్సర్ అనమాట ఎందుకంటే మిస్కన్స్ట్రక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు మిస్ ఇంటర్ప్రిటేషన్ ఆన్సర్ ఏమవుతుంది మిస్ ఇంటర్ప్రిటేషన్ ఓకే సో మిస్కన్స్ట్రక్షన్నే మనం ఏమంటాం అంటే మిస్ఇంటర్ప్రిటేషన్ అంటాం ఓకేనా సో ఏదైనా ఉన్నది ఉన్నట్టు చెప్పడం జనరల్ ట్రూత్ మిస్ఇంటర్ప్రిట్ చేయడం అంటే లేనిది ఉన్నట్టుగా చూపించడం అవునా దాన్ని మనం అంటాం మిస్కన్స్ట్రక్షన్ దిస్ బికమ్స్ ఆర్ ఆన్సర్ ఓకేనా డైరెక్ట్గా ఆన్సర్ అర్థమైంది కదా సో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే యూ నీడ్ అండర్స్టాండ్ దమ్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మిస్కన్స్ట్రక్షన్ ఆర్ యూ మస్ట్ అట్లీస్ట్ బి ఏబుల్ టు ఎలిమినేట్ ది ఇన్కరెక్ట్ ఆప్షన్స్ ఇవి కరెక్ట్ కాదు రెబ్యూ కంటే వార్నింగ్ డేర్ సంబంధం అడిషన్ కాదు ఇలా ఎలిమినేషన్ చేసినా ఆన్సర్ వచ్చేయచ్చు ఓకేనా లెస్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ చాలా ఈజీ నన్న షీ రిమైండ్స్ మీ ఆల్వేస్ యాడ్ ఐ డాష్ టు బీ అ లిటిల్ మోర్ కేర్ఫుల్ బ్లాంక్ తర్వాత ఒక హింట్ ఉంది ప్రొవైడ్ చేశారు మీకు టూ అనేది కనిపిస్తుంది ఆప్షన్స్లో ఏ వర్డ్ టూతో వెళ్ళే ఛాన్స్ ఉంది హౌ మెనీ ఆఫ్ దిస్ ఆప్షన్స్ కెన్ బి యూస్డ్ విత్ టూ హ్యాడ్ కెన్ బి యూస్డ్ విత్ ట్రూ హ్యావ్ కెన్ బి యూస్డ్ విత్ ట్రూ హ్యాస్ కెన్ బి యూస్డ్ విత్ టూ బట్ మస్ట్ కెన్ నాట్ బీ యూస్డ్ విత్ టూ ఆప్షన్ త్రీ ఈజ్ ఎలిమినేటెడ్ ఇది ఒక విషయం ఓకే ఐ అనేది ఇక్కడ ఒకవేళ సబ్జెక్ట్ అయితే ఐకి అకార్డింగ్లీ నెక్స్ట్ టైం రావాలి రైట్ ఐతో హ్యాస్ వచ్చే ఛాన్స్ ఉందా నో ఎందుకు అంటే ఐ ఈజ్ అ ప్లూరల్ సబ్జెక్ట్ అలా చూసుకుంటే ఐ హ్యాస్ ఎప్పుడు అనము విసే ఐ హ్యావ్ ఆప్షన్ త్రీ ఆప్షన్ ఫోర్ ఎలిమినేట్ అయిపోయాయి హ్యాపీగా ఉన్నారా చాలా సింపుల్ ట్రస్ట్ మీ చాలా చాలా సింపుల్ ఇవన్నీ ఓకేనా ఇప్పుడు ఒకటే హ్యావా లేకపోతే హ్యాడా ఎక్కడుంది సార్ పాయింట్ ఏం లేదు పాయింట్ ఏంటంటే ఇచ్చిన స్టేట్మెంటో ప్రెజెంటెన్స్లో ఉంటే హ్యాస్ ఆర్ హ్యావ్ యూస్ చేస్తాం అంటే హ్యావ్ ఎప్పుడు వస్తుంది ప్రెజెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ పాస్ట్ టెన్స్లో ఉందనుకోండి అప్పుడు మీరు హ్యాడ్ యూస్ చేయండి ఇది చాలా సింపుల్ అన్న ఓకే ఇచ్చిన స్టేట్మెంట్ దేంట్లో ఉంచుతాం షీ రిమైండ్స్ మీ ఇక్కడ ఏముంది రిమైండ్స్ ఉంది కానీ రిమైండెడ్ లేదు కదా అంటే స్టేట్మెంట్ దేంట్లో బిగిన్ అయింది ప్రజెంట్ షీ రిమైండ్స్ మీ ఆల్వేస్ దాట్ ఐ డాష్ టు బీ అ లిటిల్ మోర్ కేర్ఫుల్ ప్రెజెంట్ టెన్స్లో స్టార్ట్ అయింది అంటే స్టేట్మెంట్ ప్రెజెంట్లోనే కన్స్ట్రక్ట్ అవుతుంది పాస్ట్ టెన్స్ మధ్యలో ఇంక్లూడ్ కాదు టెన్స్ కన్సిస్టెన్సీ అలా చూసుకుంటే ప్రెజెంట్ టు ప్రెజెంటే మ్యాచ్ కావాలి కాబట్టి హ్యాడ్ గురించి పాస్ట్ గురించి మాట్లాడలేదు కాబట్టి ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఏం కావాలంటే ఆప్షన్ టూ ఐ హోప్ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ ఇలా మీరు ఆన్సర్ చేయాలి లాజిక్స్ నేను చెప్తున్నా మీరు ఈ లాజిక్స్ని యూస్ చేసి ఎగ్జామ్లో మ్యాజిక్ చేయాలి ఒకవేళ ఓన్గా చదవడం ఇంగ్లీష్ లాంగ్వేజ్ కష్టంగా అనిపిస్తుందా ఐఎమ్ రైట్ హియర్ టు హెల్ప్ యూ ఎప్పుడైనా కూడా మీకు ప్రాబ్లమ్ అనిపిస్తే నేను చూపించే నెంబర్కి మీరు కాల్ చేయండి అండ్ రెండు ఇమీడియట్గా ఉన్న టైంలో కనుక ఫుల్ కోర్స్ కంప్లీట్ చేయాలి అనుకుంటే ఓన్గా చేయడం చాలా చాలా కష్టం అక్కడే మనకు కోర్సెస్ అవసరమవుతాయి మీకు పిన్ పాయింట్ డైరెక్షన్ చూపించడం జరుగుతుంది ఫుల్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది గ్రామర్ ఒక క్యాప్ కాంప్రిహెన్షన్ ప్రాక్టీస్ ఎలా చేయాలి అనేది మన కోర్సెస్లో ఎన్నో చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఉన్న టైం కూడా చాలా తక్కువ ఉంది సో ఈ టైమ్ని మ్యాక్సిమం యూస్ చేయాలి అంటే మీకు మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ చాలా ఇంపార్టెంట్ ఓకే దాంట్లో ఎన్రోల్ అవ్వండి అన్న ఎక్కువ టైం లేదు సో ప్లీజ్ జాయిన్ ఇమీడియట్లీ అండ్ మేక్ యువర్ ప్రిపరేషన్ వర్ది ఓకేనా రైట్ సెలెక్ట్ ద మోస్ట్ ఆఫ్ ప్రాపర్లీ యాండ్రిమ్ యాండ్రిమ్ అడుగుతున్నారు అండ్ అది కూడా బ్రాకెటెడ్ వర్డ్ క్యాలెస్ ఒకవేళ మీకు క్యాలెస్ వర్డ్ మీనింగ్ తెలిసి డైరెక్ట్గా ఆన్సర్ చేసేయచ్చు ఓకే డైరెక్ట్గా ఏం చెప్తా చూడండి క్యాలెస్ అంటే మీనింగ్ ఏంటి అంటే హార్ట్లెస్ గుర్తుపెట్టుకోండి హార్ట్లెస్ ఫీలింగ్ లెస్ ఆర్ క్రూవల్ ఓకే బాగా గుర్తుపెట్టుకోండి ఒక పర్ ఒక పర్సన్ ఒక పర్సన్ కనుక క్రూవాలిటీతో ఉన్నాడు అనుకోండి చాలా క్రూరంగా బిహేవ్ చేస్తాడు అవతల మనిషి యొక్క ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోవట్లేదు ఓకేనా అట్లాంటి పర్సన్ హార్ట్లెట్ పర్సన్ మనం ఏమంటాం అంటే క్యాలెస్ పర్సనాలిటీ ఏమంటాం క్యాలెస్ సో ఇప్పుడు ఈ వర్డ్కి యాంటనిమ్ కావాలి అంటే మనీ మీనికి ఏం కావాలి మనకి ఆ పర్సన్ హూ ఈస్ హార్ట్ఫుల్ వేరే వాళ్ళు అంటే కొంచెం కంపాషనేట్గా ఉండడం ఓకేనా ఏ వర్డ్ అయితే మీకు కంపాషన్ చూపిస్తుంది ఇప్పుడు ఆర్ ఏ వర్డ్ అయితే కైండ్ హార్ట్ చూపిస్తుందో కంపాషనేట్ పర్సన్ అంటే ఎవరు కైండ్ హార్టెడ్ పర్సన్ సో ఏ వర్డ్ అయితే మీకు కైండ్ హార్ట్ ఉన్న పర్సన్ గురించి మాట్లాడుతుందో ఓకేనా కైండ్ పర్సన్ అది ఆన్సర్ అవ్వచ్చు ఆపోజిటే కదా క్రూవల్ కైండ్ పర్సన్కి ఆపోజిటే క్రూవల్ అవుతుంది సో ఇలాంటి వర్డ్స్ ఏమైనా కావాలి ఏమున్నా ఒకసారి చెక్ చేయండి రేషనలిస్టిక్ పర్సన్ ఉంది ఇఫ్ ఐ ఐస్ ఆ పర్సన్ ఈస్ రేషనలిస్టిక్ దట్ పర్సన్ ఈజ్ వెరీ లాజికల్ హీ యూజెస్ హిస్ రీజనింగ్ ఎవరైతే పర్సన్ కొంచెం లాజికల్గా ఆలోచించి పనులు చేస్తాడో అలాంటి పర్సన్స్ని మనం అంటాం రేషనలిస్టిక్ పర్సన్ రేషనల్ రేషనలిస్టిక్ యాటిట్యూడ్ అని కూడా అంటాం నో సో రేషనల్ అంటే మీనింగ్ ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాజ్ రేషనల్ హిస్ లాజికల్ హీ యూజెస్ హిస్ రీజనింగ్ బ్రెయిన్లో ఉన్న రీజనింగ్ యూజ్ చేస్తాడు అన్సింపథటిక్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఎవరికైతే సింపతి ఉండదో వాళ్ళే అన్సింపథెటిక్ పర్సన్ అండ్ దిస్ వర్డ్ బికమ్స్ ది సిననిమ్ బట్ నాట్ ది అంటనిమ్ అంటే అన్సింపథెటిక్ పర్సన్స్ ఆర్ క్రూవల్ పర్సన్స్ వీళ్ళనే క్రూవల్ అంటాం ఓకేనా సింపతి ఉండదు వీళ్ళకి ఆప్షన్ వన్ అండ్ ఆప్షన్ టూ ఆర్ రాంగ్ అలా చూసుకుంటే నాన్ డిప్లొమాటిక్గా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిప్లొమాటిక్ ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాస్ డిప్లొమాటిక్ దట్ పర్సన్ ఈజ్ ఏబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ ద సిచ్యువేషన్స్ వెల్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ని కూడా చాలా బ్యూటిఫుల్గా హ్యాండిల్ చేయగలిగే వ్యక్తిని మనం అంటాం డిప్లోమాటిక్ ఎవరైతే వేరే పర్సన్స్ని హట్ చేయకుండా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాడో అలాంటి పర్సన్ ని మనం అంటాం డిప్లొమాటిక్ పర్సన్ అవునా బట్ బీయింగ్ డిప్లొమాటిక్ అండ్ నాన్ డిప్లొమాటిక్ ఈజ్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఇచ్చిన క్వశ్చన్కి సంబంధం లేదు ఆన్సర్ క్యార్లెస్కి ఆపోజిట్లో కైండ్ హార్టెడ్ పర్సన్ కావాలి అంటే ఆ పర్సన్నే మనం అంటాం సింపథెటిక్ సింపతి ఉన్న పర్సన్ అంటే ఎవరు వేరే వాళ్ళ గురించి కొంచెం కన్సర్న్ ఉన్న పర్సన్ దయగలిగిన వ్యక్తి అవునా సింపథటిక్ ఈస్టి డైరెక్ట్ ఆన్సర్ గైస్ ఓకే నాకు తెలిసి ఇది డైరెక్ట్గా మీరు ఫైండ్ అవుట్ చేస్తుంటారు బట్ మై జాబ్ ఇస్ టు ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ పాసిబిలిటీ అండ్ ఎలిమినేటెడ్ అవునా ప్రతి ఆప్షన్ కూడా డిస్కస్ చేయడం నా పని అందుకని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను రైట్ గైస్ ఒకవేళ మీరు ఆన్సర్ చేసేస్తుంటే వెల్ అండ్ గుడ్ గైస్ ఓకే చలో పేద క్వశ్చన్ కనిపిస్తుంది కానీ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు భయపడకండి ఓకేనా ఇది కనిపించట్లేదు సార్ అనుకుంటే సి ఇది ఎందుకు అంటే ఇది ఏబీసీడీ క్వశ్చన్ పీక్యూఆర్ఎస్ క్వశ్చన్ సార్ రీ అరేంజ్మెంట్ క్వశ్చన్ అనమాట దీన్ని కొంచెం డీటెయిల్డ్గా కొంచెం పెద్దగా చేసి ఇక్కడ పెట్టా ఐ హోప్ దిస్ ఇస్ విజిబుల్ నా ఓకేనా ఒకవేళ ఇది కనిపిస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి దీన్ని మనం కొంచెం పైకి తీసుకెళ్దాం ఓకేనా అండ్ కొంచెం డిగ్రీస్ చేద్దాం ఎస్ నా ఐ హోప్ దిస్ ఇస్ విజిబుల్ దీన్ని మీరు ఒకసారి వీడియో పాస్ చేసుకొని ట్రై చేయాలి పెద్దగా ఉంది నేను చెప్పాను కదా ఎస్ఎస్సీ సిజిఎల్కి ఎంటీఎస్కి ఉండే డిఫరెంట్ సార్ లాజిక్స్లో రాదు లాజిక్స్ ఏమే ఉంటుంది డిఫరెన్స్ ఓన్లీ టైం టేకింగ్ క్వశ్చన్స్ అనమాట సీజీఎల్లో టైం టేకింగ్ క్వశ్చన్స్ ఉంటాయి ఒక్కొక్క సెంటెన్స్లో టూ టూ లైన్స్ ఉన్నాయి ఎంటీఎస్ అయితే ఒక్కొక్క సెంటెన్స్లో వన్ వన్ లైన్ హాఫ్ లైన్స్ ఉంటాయి అక్కడ టైం సేవ్ అవుతుంది ఎంటీఎస్ క్వశ్చన్ ర్యాపిడ్గా చేయొచ్చు సీజీఎల్ క్వశ్చన్ టైం టేకింగ్ అంతే ఇక్కడ కొంచెం లాజిక్స్ వాడాలి మ్యాజిక్ అయిపోతుంది చూద్దాం ఎలాగా చూద్దాం ఓకే సో ఇచ్చిన క్వశ్చన్లో ఎస్ వన్ అనే స్టేట్మెంటో అండ్ ఎస్ సిక్స్ అనే స్టేట్మెంటో రెండు ఫిక్స్ స్టేషనరీ మధ్యలో ఉన్న పీక్యూఆర్ఎస్ అనే సెంటెన్సెస్ని మనము ప్రాపర్గా ఆర్డర్లో పెట్టాలి ఓకేనా పెట్టద్దాం ఆప్షన్స్ చెక్ చేద్దాం ఆప్షన్లో ఒక ఆప్షన్ క్యూతో స్టార్ట్ అవుతుంది ఒకటి ఆర్తో స్టార్ట్ అవుతుంది ఒకటి ఎస్తో స్టార్ట్ అవుతుంది ఒకటి పీతో స్టార్ట్ అవుతుంది అంటే పీక్యూఆర్ఎస్ అన్నీ వచ్చేసాయి అంటే దేంతో బిగిన్ చేయాలి ఒక్క స్టేట్మెంట్ బిగిన్ చేసేది తెలుసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేసి అంటే యూ టెల్ మీ షుడ్ ఐ స్టార్ట్ ద పారాగ్రాఫ్ విత్ పీక్యూఆర్ఎస్ అది చెక్ చేయాలంటే చదవాలి ఎంటర్టైన్ చదువుదాం ఫస్ట్ సెకండ్ నుంచి న్యూస్ పేపర్స్ ఎస్పెషలీ ఆఫ్ ద పాపులర్ వెరైటీ ఎయిమ్ టు డూ టూ థింగ్స్ టు ఇన్ఫామ్ అండ్ టు ఎంటర్టైన్ ఓకేనా తర్వాత పీ పెట్టేస్తే ఎంటర్టైన్మెంట్ మేబీ ప్రిన్సిపల్లీ ఫౌండ్ ఇన్ ద సెంటర్ పేజెస్ ఆఫ్ ద న్యూస్ పేపర్ ఇన్ సమ్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆర్టికల్స్ అండ్ ఇన్ సమ్ లోకల్ న్యూస్ స్టోరీస్ ఓకే పీ తర్వాత క్యూ కూడా ఉంది క్యూ కూడా చదువుదాం ద ప్రిన్సిపల్ ఎయిమ్ ఆఫ్ ద షార్ట్ న్యూస్ రిపోర్ట్ ఆన్ ద ఫ్రంట్ పేజెస్ ఇస్ టు ఇన్ఫామ్ అచ్చా సో చూస్తే న్యూస్ పేపర్ అనేవి ప్ర ప్రైమరీగా టూ పర్పస్ అనేవి ఫుల్ఫిల్ చేస్తాయి ఒకటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం రెండు మనుషుల్ని ఎంటర్టైన్ ఎంటర్టైన్ చేయడం కూడా ఓకేనా సో ఈ టూ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఎంటర్టైన్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం సెకండ్ దాంట్లో ఇన్ఫర్మేషన్ చేస్తున్నాం ఓకేనా చాలు రైట్ నెక్స్ట్ ఆర్ మోస్ట్ న్యూస్ పేపర్స్ ఆర్ పబ్లిష్డ్ డైలీ అండ్ ద న్యూస్ రిపోర్టర్స్ మస్ట్ టేక్ షో మస్ట్ మేక్ షోర్ దాట్ దే హ్యావ్ అప్ టు ద మినిట్ న్యూస్ న్యూస్ రిపోర్టర్స్ అప్ టు ద మినిట్ ఏమేమి న్యూస్ అయితే జరుగుతుందో అక్రాస్ ద గ్లోబ్ ఆర్ అక్రాస్ ద స్టేట్ వాళ్ళు అప్ టు డేట్ చేసుకోవాలి అప్ టు మినిట్ అప్పుడు అప్పుడే చాలా లేటెస్ట్గా వచ్చిన న్యూస్ని కూడా వాళ్ళు తీసుకోవాలి పేపర్లో ప్రింట్ చేయగలగాలి ఓకే చలో రిపోర్టర్స్ గురించి మాట్లాడుతున్నాం ఎస్ సార్ ఇన్ దే న్యూస్ రిపోర్ట్స్ ఇక్కడేమొచ్చింది ఇన్ దే న్యూస్ రిపోర్ట్స్ ఇలా మీకు కొన్ని లాజిక్స్ దొరుకుతాయి అనమాట ఇన్ దే న్యూస్ రిపోర్ట్స్ అంటే వాళ్ళ న్యూస్ రిపోర్ట్స్ ఎవరి న్యూస్ రిపోర్ట్స్ రిపోర్టర్స్ యొక్క ఇప్పుడే చెప్పాం కదా మనం చూస్తే మోస్ట్ న్యూస్ పేపర్స్ ఆర్ పబ్లిష్ డైలీ అండ్ ద న్యూస్ రిపోర్టర్స్ దిస్ దియర్ టాక్ అబౌట్ న్యూస్ రిపోర్టర్స్ అండ్ రిపోర్టర్స్కి తర్వాత రిపోర్టర్స్ అనే నౌన్ గురించి మాట్లాడే ఒక ప్రొనౌన్ వచ్చింది ఏమొచ్చింది ఇక్కడ దైర్ న్యూస్ రిపోర్ట్స్ న్యూస్ పేపర్ రిపోర్ట్స్ రిపోర్టర్స్ రాసే న్యూస్ రిపోర్ట్స్ గురించి మాట్లాడతాం వాళ్ళ యొక్క న్యూస్ రిపోర్ట్స్ అట్లా అంటే అంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ స్టేట్మెంట్ నౌన్తో ఉన్నది ఫస్ట్ రావాలి ఆ తర్వాత ఈ ప్రొనవ్ ఉన్నది రావాలి అంటే లాజికల్లీ అరేంజ్మెంట్లో మీకు స్టేట్మెంట్ ఆర్ ఫస్ట్ వచ్చి ఆ తర్వాత ఎస్ ఉన్న స్టేట్మెంట్స్ కావాలి ఆర్ఎస్ ఉండాలి కానీ ఎక్కడ కూడా ఎస్ఆర్ ఉండొద్దు ఆర్ఎస్ ఉండాలి మధ్యలో వేరే పార్ట్స్ కూడా ఉండకూడదు వేరే లెటర్స్ కూడా రావద్దు ఇప్పుడు చూస్తే ఆర్ఎస్ ఉన్న లెటర్ సెట్ ఎక్కడెక్కడ ఉన్నాయి చూద్దాం ఆప్షన్స్ ఎక్కడున్నాయి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆర్ఎస్ లేదు సార్ ఇక్కడ ఎస్ఆర్ ఉంది ఆప్షన్ వన్ ఎలిమినేటెడ్ ఒక్క స్ట్రాంగ్ లాజిక్ దొరికితేనే నాగని ఇంకా ఆన్సర్ చేస్తారు అంతే ఆర్ఎస్కి మధ్యలో పి వచ్చింది సార్ ఇది వచ్చే ఛాన్స్ ఆప్షన్ టూ రాంగ్ ఆప్షన్ త్రీ తీసుకుంటే సార్ ఆర్ఎస్ లేదు సార్ ఎస్ఆర్ ఉంది ఆప్షన్ త్రీ రాంగ్ ఆన్సర్ ఏం కావాలి మరి ఆన్సర్ ఒకటే మిగిలింది సార్ పీక్యూఆర్ఎస్ అంతే ఓకే డైరెక్ట్ ఆన్సర్ ఒక్క లాజిక్ సరిపోతుంది చెక్ చేశారా ఇది ఒక్క స్మాల్ లాజిక్ తెలిస్తే ఆన్సర్ వచ్చేసింది నాకు సీజియల్ క్వశ్చన్స్ డిఫికల్ట్ అని ఎవరు అన్నారు ఒక్కసారి బ్రెయిన్ వాడడం స్టార్ట్ చేస్తే ఇఫ్ యూ థింక్ రేషనల్లీ లాజిక్స్ యూస్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సీజిఎల్ క్వశ్చన్ని కూడా సెకండ్స్లో ఆన్సర్ చేయచ్చు నేను జస్ట్ చదువుకుంటూ వెళ్తుంటే లాజికల్ కనెక్షన్ ఫామ్ అయింది రిపోర్టర్స్ అనే నౌన్ అండ్ అండ్ ఎస్కి ఎస్కీ అది ఇక్కడ దేర్ కనిపిస్తుంది వెంటనే లింక్ చేశామంటే ఆన్సర్స్ ఫట్ ఫట్ ఎలిబిరేట్ అయిపోయింది అంతే కదా డైరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఫోర్ ఇలా మీరు చాలా కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ క్వశ్చన్స్ని ట్యాకిల్ చేయొచ్చు నన్ను ఎంతమంది బిలీవ్ చేస్తున్నారు ఫుల్ మార్క్స్ స్కోర్ చేయొచ్చని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఐ అష్యూర్ యూ మీరు ప్రిపరేషన్ లాజికల్గా కరెక్ట్గా చేస్తే కనుక స్ట్రాటజీతో పక్కా మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ నైన్ కమాన్ కొంచెం ఈజీ క్వశ్చన్స్ వస్తే ఫాస్ట్గా క్వశ్చన్ అని ట్రై చేద్దాం రైట్ ఇచ్చిన క్వశ్చన్లో సిననిమ్ అడుగుతున్నారు ఫైండ్ ద సిననిమ్ ఏ వర్డ్కి ఏంటంటే రెడీ అనే వర్డ్కి సినేమ్ చెప్పాలంట ఇక్కడున్న ఆప్షన్సే కదా ఎవరైతే స్టేట్మెంట్ చదువుతారో వాళ్ళు టైం వేస్ట్ చేసినట్టే ఇచ్చిన ఒకసారి రెడీ అనే వర్డ్కి ప్రిపేరింగ్ తీసుకోవచ్చా లిజనింగ్ వినడానికి రెడీగా ఉండడానికి సంబంధం లేదు ఆర్గనైజ్ చేయడానికి రెడీగా ఉండడానికి సంబంధం లేదు ఆర్గనైజ్ అంటే తెలుసు కదా మీకు షోని మనం ఆర్గనైజ్ చేస్తాం రైట్ సో ఆర్గనైజ్ చేయడం సంబంధం లేదు ఓకేనా ఎక్విప్ అంటే మీనింగ్ ఏంటి టు హ్యావ్ ఆల్ ద ఎక్విప్మెంట్స్ రెడీ వచ్చాను టు హ్యావ్ ఆల్ ద నెసెసరీ టూల్స్ ఆర్ ఎక్విప్మెంట్స్ అవసరమైన పనికి అవసరమైన పరికరాలన్నీ ఉండడాన్ని మనం ఉంటాం ఎక్విప్డ్ ఇఫ్ఐసే ఐమ్ ఫుల్లీ ఎక్విప్డ్ ఐ హ్యావ్ ఆల్ ద ఎక్వి ఎక్విప్మెంట్స్ ఓకేనా అవసరమైన టూల్స్ మెకానిజం అంతా దగ్గర ఉందని చెప్పాలంటే ఎక్విప్డ్ అంటాం దీనికి ఏమన్నా సంబంధం ఉందా ఎక్విప్మెంట్స్కి లేదు సో ఆన్సర్ ఒకటే కావచ్చు ఏంటి అంటే ప్రిపేరింగ్ ఇఫ్ సే యు ఆర్ ప్రిపేర్డ్ దట్ మీన్స్ యూఆర్ రెడీ అంతే కదా రెడీగా ఉన్నామంటే ఏమనొచ్చు మనం ఐఎమ్ రెడీ ఆర్ ఐఎమ్ ప్రిపేర్డ్ అంటే మీనింగ్ ఏంటి ప్రిపేర్ అనే వర్డ్ డైరెక్ట్గా మన రెడీ అనే వర్డ్కి శిరణ్యం కావచ్చు ఒకవేళ ఈ వర్డ్స్ మీనింగ్స్ నీకు అర్థం కావట్లేదంటే చదువుకోవచ్చు కూడా నువ్వు కావాలంటే ఓకేనా ప్లీజ్ సో డైరెక్ట్ ఆన్సర్ అనమాట ఆన్సర్ ప్రిపేరింగ్ సో రెడీ అనే వర్డ్కి ప్రిపేరింగ్ శిరణిం అవుతుంది రైట్ ఇంకా మిగతా వాళ్ళ స్టేట్మెంట్ మొత్తం చదువుకోవచ్చు ఒకవేళ మీకు ఆన్సర్ అర్థం కాకపోయినా ఆరు వర్డ్స్ మీనింగ్ తెలియకపోయినా నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసేయండి క్వశ్చన్ నెంబర్ టెన్ సో ఏం అడుగుతున్నారు స్టేట్మెంట్స్లో డైరెక్ట్గా క్వశ్చన్స్ ఉన్నాయి అదేంటి చూద్దాం ఐడెంటిఫై హౌ యూ విల్ ఆస్క్ ఎవ్రీ వన్ ఇఫ్ ద చిల్డ్రన్ వర్ నాట్ రీడింగ్ ద బుక్స్ ఇన్ ప్యాసివ్ వైస్ ద చిల్డ్రన్ వర్ నాట్ రీడింగ్ ద బుక్స్ అనేది స్టేట్మెంట్ దీన్ని దేంట్లో అడగాలి ప్యాసివ్ వైస్లో అడగాలి అండ్ దట్ టు దీన్ని మీరు ఒక క్వశ్చన్ లానే అడగాలి ఆస్క్ అని అడుగుతుంది హౌ యూ హౌ యూ విల్ ఆస్క్ అంటే మీనింగ్ క్వశ్చన్స్ రావాలి ఓకే సో అన్ని క్వశ్చన్స్ అనమాట అంటే స్టేట్మెంట్ ఏంటి దానికి ప్యాసివ్ వైస్ చెప్దాం ద చిల్డ్రన్ వర్ నాట్ రీడింగ్ ద బుక్స్ చిల్డ్రన్ వర్ నాట్ రీడింగ్ ద బుక్స్ అనే దానికి క్వశ్చన్ చేయాలి చిల్డ్రన్స్ బుక్స్ చదవట్లేదా అని ప్యాసివ్ వైస్లో అడగాలి అంటే బుక్స్ చిల్డ్రన్ చేత చదవ చదవబడట్లేదా అని అడగాలన్నమాట ప్యాసివ్ వయసులో అంతే కదా అంటే ఇక్కడ చూసుకుంటే చిల్డ్రన్ ఇస్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఇదంతా వర్బ్ బుక్స్ ఏమవుతుంది ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్తో బిగిన్ చేస్తాం అన్ని స్టేట్మెంట్స్లో బిగ్ బిగినింగ్లో మీకు బుక్స్ కనబడాలి బుక్స్ చూసుకుంటే ఇక్కడ బుక్స్ ఉంది బుక్స్ ఉంది ఇక్కడ బుక్స్ లేదు సార్ బుక్ ఉంది నో 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 అక్కడ ప్లూరల్ ఫామ్ ఉంటే ఇక్కడ కూడా ప్లూరల్ ఫామే వస్తుంది అంటే ఆప్షన్ త్రీ డైరెక్ట్గా ఎలిమెట్ చేయొచ్చు కామన్ సెన్స్ ఇక్కడ అసలు సార్ బుక్స్ ఏది సార్ బుక్స్ బిగినింగ్లోనే ఉండాలి ఆబ్జెక్ట్ ఎండింగ్లో రాకూడదు కదా ఆబ్జెక్ట్ ఫస్ట్ వస్తాం ప్యాసివ్ వైస్లో తెలుసు కదా ఓ విఎస్ స్ట్రక్చర్ అలా చూసుకుంటే ఇక్కడ బుక్స్ లాస్ట్లో ఉంది ఇది కూడా రాంగ్ సార్ అసలు నేను ఏమీ రాయట్లేదు ఎలిమినేషన్ చేస్తున్నా ఎలిమినేషన్స్తో ఆన్సర్స్ వస్తాయి లాజిక్స్ క్లియర్గా ఉంటాయి ఓకే సో ఆప్షన్ ఫోర్ కూడా రాంగ్ సార్ ఇంకేమికి వెళ్ళినాయి సార్ ఆప్షన్ వన్ టూ ఓకే చూస్తే ద బుక్స్ ద బుక్స్ ఆ తర్వాత బీయింగ్ రెడ్ బై చిల్డ్రన్లో సార్ అసలు నాట్ అనే వర్డ్ ఏది సార్ చదవబడట్లేదా అనే సెన్స్ కావాలి లేదా అనే సెన్స్ రావాలంటే నాట్ కావాలి నాట్ అనే వర్డ్ లేకుండా ఎలా సార్ మీరు ప్యాసివైజ్ చేస్తారు నో గా ఇస్ ఆప్షన్ వన్ రాంగ్ ఏం చేయకుండా సెకండ్స్లో నేను ఆన్సర్ పెడతా ఆప్షన్ టూ ఇలా మీరు లాజికల్గా ఆన్సర్ చేయండి అన్న హండ్రెడ్ పర్సెంట్ కాన్సెప్చువల్గా చేస్తే సెకండ్లో ఆన్సర్స్ వస్తాయి ఎంత బాగా చేశాను చూసారా ఇలా మీరు క్వశ్చన్స్ని ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు ఎంతమంది నమ్ముతున్నారు ఇంగ్లీష్ ఈజీ మీరందరూ నమ్మాలి హండ్రెడ్ పర్సెంట్ నమ్మాలి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ కుమార్ ఇచ్చిన వర్డ్కి సినని అడుగుతున్నారు ద గివెన్ వర్డ్ ఈజ్ హాస్టైల్ ఇఫ్ ఐ సే ద అదర్ పర్సన్ ఈజ్ హాస్టైల్ హాస్టైల్ అంటే మీనింగ్ ఏంటి అంటే దట్ పర్సన్ ఈజ్ యువర్ ఎనిమీ డేంజరస్ పర్సన్ అనమాట ఎనిమీ పర్సన్ అండ్ అన్ఫ్రెండ్లీ పర్సన్ ఓకేనా ఎప్పుడైనా కాంబ్యాట్లో ఉన్నప్పుడు అవతల కనిపించే పర్సన్ ఎనిమీస్కి సంబంధించిన కంట్రీ నుంచి వస్తే కనుక హాస్టైల్ పర్సన్స్ అంటాం డేంజరస్ అనే మీనింగ్ డేంజరస్ అనే మీనింగ్ హాస్టైల్ పర్సన్స్ అంటే ఎవరు అన్ఫ్రెండ్లీ అదే ఒకవేళ మన ఆర్మీకి సంబంధించిన వేరే సోల్జర్ అయితే ఫ్రెండ్లీ ఎవరన్నా మనం ఫ్రెండ్లీ సో అది గుర్తుపెట్టుకోండి సో హాస్టైల్కి అడిగింది సినినిమే కాబట్టి అన్ఫ్రెండ్లీ అనేది ఆన్సర్ కావాలి ఆన్సర్ కావాలి ఇక్కడ అన్ఫ్రెండ్లీ ఓకే ఎంపాథెటిక్ అంటే మీనింగ్ ఏంటి అంటే సింపతి ఉండడం ఎంపతి ఈజ్ ఈక్వల్స్ టు సింపతి కైండ్ కైండ్ కైండ్నెస్కి సంబంధం ఉందా ఇచ్చిన క్వశ్చన్కి లేదు ఓకేనా ఇఫ్ ఐ సే ఆ పర్సన్ ఈజ్ హాస్పిటబుల్ అంటే మీనింగ్ ఏంటంటే దట్ పర్సన్ ఈజ్ వెల్కమింగ్ మీరు ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళిన వెంటనే ఒక ఆమె దండం పెట్టేసి వెల్కమ్ సార్ అంటుంది షాపింగ్ మాల్కి వెళ్ళినా కూడా దె ఆర్ హాస్పిటబుల్ అవునా కదా రైట్ సో వెల్కమింగ్ అలాంటిది అంటే సంబంధం ఉందా లేదు ప్లెజెంట్గా ఉండడం నో మనకేం కావాలి నెగిటివ్ వర్డ్ హాస్టైల్ అంటేనే ఒక నెగిటివ్ వర్డ్ అంటే ఒకటే ఒక నెగిటివ్ వర్డ్ ఉంది ఇవన్నీ పాజిటివ్ వర్డ్సే ఓన్లీ బ్రాడ్గా చెక్ చేసినా కూడా మీకు ఆన్సర్ రాకపోయినా కూడా అంటే ఒక్కొక్క వర్డ్ మీనింగ్ తెలియకపోయినా కూడా ప్లీజ్ అండర్స్టాండ్ ద బేసిక్ డిఫరెన్స్ ఇచ్చిన వర్డ్ హాస్టల్ అనేది ఒక నెగిటివ్ వర్డ్ అయితే ఆన్సర్ కూడా నెగిటివ్ కావాలి ఒకటే ఒక ఆప్షన్ నెగిటివ్ ఉంది మిగతా పాజిటివ్ ఉన్నాయి అంటే పాజిటివ్ వర్డ్స్ ఆన్సర్స్ కాదు డైరెక్ట్ ఆన్సర్ అన్ఫ్రెండ్లీ సిరనీ మడి కాబట్టి ఆంటనీ మడిగితే రివర్స్ కథ ఎస్ఆర్ నెగిటివ్కి పాజిటివ్ వస్తుంది చలో క్వశ్చన్ నెంబర్ టూ గైస్ క్వశ్చన్ నెంబర్ టూవల్ ఎలా ఆన్సర్ చేస్తాం అండర్లైన్ సెగ్మెంట్ని మనం ఇంప్రూవ్ చేయాలి చలో రైట్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిస్ పర్సనల్ వ్యూ బై గివింగ్ హిమ్ అండ్ ఇంటెలెక్చువల్ స్పిరిట్ ఎలివేట్స్ హిమ్ అబౌ ద బీస్ ఆఫ్ ద ఫీల్డ్ ఓకేనా బీస్ ఆఫ్ ద ఫీల్డ్ అంటే మీనింగ్ ఏంటి అంటే మీనింగ్ ప్రపంచంలో ఉన్న ఫీల్డ్లో ఉన్న బీస్ అంటే మీనింగ్ ఏంటంటే యానిమల్స్ అవునా కదా రైట్ మనకంటే పెద్ద పెద్ద యానిమల్స్ ఉన్నాయి వరల్డ్లో ఏమేమి ఉన్నాయి టైగర్స్ ఉన్నాయి లయన్స్ ఉన్నాయి పెద్ద పెద్ద వేల్స్ ఉన్నాయి షార్క్స్ ఉన్నాయి ఎలిఫెంట్స్ ఉన్నాయి అన్నిటికంటే స్మార్టెస్ట్ ఎవరు అంటే హ్యూమన్ బీయింగ్ హ్యూమన్ బీయింగ్ని గాడ్ చాలా స్పెషల్గా క్రియేట్ చేయడం అయితే వన్ హండ్రెడ్ పర్సెంట్ జరిగింది అవునా కదా దాని గురించి మాట్లాడుతున్న స్టేట్మెంట్ ఇది రైట్ సో ఇట్ షోస్ ద సుపీరియారిటీ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్ అండ్ కంపేర్ టు ది అదర్ యానిమల్స్ రైట్ ఇప్పుడు చెప్పండి ద ఫ్యాక్ట్ దట్ గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిస్ పర్సనల్ వ్యూ అతని పర్సనల్ వ్యూలో క్రియేట్ చేశాడంటే యాక్చువల్గా దీని సెన్స్లో ఇంకా బాగా ఏం ఇక్కడ గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిస్ ఓన్ గ్లోరీ అనాలా ఓన్ కెపాసిటీ అనాలా ఓన్ ఇమేజ్ అనాలా ఓన్ ఐడియా అనాలా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇన్ ఇన్ వన్స్ ఓన్ ఇమేజ్ ఇన్ వన్స్ ఓన్ ఇమేజ్ అనేది ఒక అనేది ఒక ఫ్రేజ్ అనమాట ఎప్పుడైనా మనం ఇన్ వన్స్ ఓన్ ఇమేజ్ అనేది యూజ్ చేసాము అంటే మీనింగ్ ఏంటి అంటే గాడ్ అనే పర్సనే కనుక ఒకవేళ ఓన్ ఇమేజ్లో మనం క్రియేట్ చేయాలనుకుంటే దట్ మీన్స్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ అస్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ హ్యూమన్ బీయింగ్స్ యాజ్ అ రెప్లికా ఆఫ్ గాడ్ ఇట్ సెల్ఫ్ ఓకేనా ఒక గాడ్ అతని రెప్లికాని అతని డ్యూప్లికేట్ని తయారు చేయాలనుకుంటే అతని పవర్స్ అన్ని ఇమిడి పెట్టి పెడితే అప్పుడే వచ్చింది ఎవరు అంటే హ్యూమన్ బీయింగ్స్ అనమాట అతని ఓన్ ఇమేజ్నే క్రియేట్ చేసుకున్నాడు ఓన్ ఇమేజ్నే క్రియేట్ చేసుకున్నాడు మళ్ళీ చెప్పాలి అంటే మనం అంటాం పర్సనల్ వ్యూ కాదు ఓన్ గ్లోరీ కాదు ఓన్ కెపాసిటీ కాదు ఓన్ ఐడియా కాదు ఓన్ ఇమేజ్నే క్రియేట్ చేసుకున్నాడు అంటే గాడ్లో ఉన్న పవర్స్ అన్నీ కూడా హ్యూమన్ బీయింగ్స్లో ఉన్నాయని అనుకోవచ్చు మోస్ట్ ఇంపార్టెంట్లీ ఓకేనా అంత పవర్ఫుల్ బీయింగ్ ఎవరు అంటే ఒక హ్యూమన్ బీయింగ్ వేరే ఆనిమల్ కింగ్డమ్తో కంపేర్ చేస్తే సో ఇక్కడ పర్సనల్ వ్యూ కాదు ఓన్ గ్లోరీ కాదు ఓన్ కెపాసిటీ కాదు ఓన్ ఐడియా కాదు సో ఆన్సర్ ఓన్ ఇమేజ్నే క్రియేట్ చేసినట్టు సో ఇన్ వన్స్ ఓన్ ఇమేజ్ ఇస్ ఈక్వల్స్ టు క్రియేట్ అ రెప్లికా ఓకేనా అన్ని క్యారెక్టరిస్టిక్స్ కలిసి ఒక రెప్లికాని క్రియేట్ చేయడం దాట్ ఈస్ ది ఆన్సర్ గైస్ ఓకే ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్కి వచ్చేద్దాం కొహరెంట్ పారాగ్రాఫ్ని ప్రొడ్యూస్ చేయమని అడుగుతున్నారు ఇచ్చింది ఏంటి ఒకసారి చెక్ చేయండి ఏబిసిడి అనే స్టేట్మెంట్స్ ఆప్షన్స్లో చూసుకుంటూ వెళ్తే మనకి ఏం కనిపిస్తున్నాయి ఒకసారి మనం చెక్ చేద్దాం ఓకేనా ఆప్షన్స్లో డిసిబిఏ డిఏసిబి ఓకేనా అంటే మీనింగ్ ఏంటి ఏబిసిడి మొత్తం వచ్చేసే స్టార్టింగ్ దేంతో చేయాలో డిసైడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది సార్ రెడీయా మీరు ఓకేనా చాలా చూద్దాం డ్యూరింగ్ ద సమ్మర్ ఐ నోటిస్డ్ దట్ ద లీవ్స్ ఆఫ్ ద ట్రీ వర్ బిగినింగ్ టు విత్ సమ్మర్ అయినప్పుడు నేను చూశాను ఆ ట్రీ యొక్క లీవ్స్ అనేవి విథరింగ్ అంటే డ్రై అయిపోతున్నాయి వాడిపోతున్నాయి ఇప్పుడు వినండి ఏ ట్రీ గురించి మాట్లాడుతున్నావు ఇంట్రొడక్షన్ వచ్చిందా యూ నీడ్ అ స్టేట్మెంట్ దట్ గివ్స్ ఇంట్రొడక్షన్ చలో ఈ ట్రీ గురించి ఏమైనా ఇంట్రొడక్షన్ వస్తే కనుక అది ఫస్ట్ పెడతాం చలో ఏతో బిగించేవచ్చా కొంచెం హోల్డ్లో పెడతాం బీకి వచ్చేయండి స్టేట్మెంట్ బీతో బిగించేయచ్చా ఆప్షన్ బి ఓకేనా ఈ ఐ మీన్ ఆప్షన్ ఫోర్లో బి బీతో బిగించేయచ్చా బీ చూస్తే ఐ ఆమ్ ఎస్పెషలీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ దాన్ని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంటుంది దేన్ని చూస్తే గర్వంగా ఉంటుంది ట్రీ గురించే కావచ్చు అయితే బీతో బిగిన్ చేసే ఛాన్స్ ఉందా అబ్సలు ఇట్లీ నో సో మీనింగ్ బి అనే స్టేట్మెంట్తో మనం పారాగ్రాఫ్ని బిగిన్ చేయలేం ఆప్షన్ ఫోర్ ఇస్ అవుట్ ఆఫ్ ద రేస్ అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ ఓకేనా చలో కాంటెస్ట్ నుంచి బయటికి వెళ్ళిపోయింది సో బి నుంచి స్టార్ట్ చేయలేం ద ట్రీ హ్యాడ్ గ్రోన్ అగేన్స్ట్ వామ్ వాల్ ఆన్ అ షెల్టర్డ్ సైడ్ ఆఫ్ ద హౌస్ మళ్ళీ ఇక్కడ ద ట్రీ అంటున్నాం హ్యావ్ వీ గివెన్ ది ప్రాపర్ ఇంట్రొడక్షన్ ఫర్ దిస్ ట్రీ హోల్డ్లో పెడదాం సీన్ కూడా పెట్టొచ్చాము బట్ హోల్డ్లో పెడదాం ఓకే నెక్స్ట్ లాస్ట్ సమ్మర్ ఐ స్పెండ్ మెనీ డేస్ ఇన్ ద గార్డెన్ వాచింగ్ థౌజండ్స్ ఆఫ్ యాండ్స్ క్రాలింగ్ అప్ ద ట్రంక్ ఆఫ్ మై ప్రైస్ పీచ్ ట్రీ ఏ ట్రీ గురించి మాట్లాడుతున్నాను నేను లాస్ట్ సమ్మర్ నేను నా గార్డెన్లో కూర్చొని థౌజండ్స్ ఆఫ్ హ్యాండ్స్ పాకుతూ ఉంటే ఒక చెట్టు మీదకి ఆ చెట్టుని చూసి ఆ చెట్టు ఏది అంటే అదొక పీచ్ ట్రీ ఇప్పుడు ఇక్కడ ప్రాపర్ ఇంట్రొడక్షన్ వచ్చింది ఏ ట్రీ గురించి మాట్లాడుతున్నాం మనం గార్డెన్లో ఉన్న ఒక పీచ్ ట్రీ గురించి అండ్ దాని గురించి పైన ఎక్స్ప్లెనేషన్ ఉంది దట్ సింప్లీ మీన్స్ వీఆర్ గోయింగ్ టు పుట్ ద సెంటెస్ డి ఇన్ ద బిగినింగ్ అది ఇంట్రొడక్షన్ స్టేట్మెంట్ అంటే డీతో స్టార్ట్ చేయాలి నాట్ విత్ ఏ నాట్ విత్ సి సో డైరెక్ట్ ఆన్సర్ ఏం కావాలి అంటే వన్ టైం వేస్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మొత్తం చదువుకోవాలి మళ్ళా మళ్ళీ లాయిస్ చెక్ చేసుకోవాలి సాలిడ్ అండర్స్టాండింగ్ ఉంటే మాత్రం ముందు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలా ఓకేనా డౌట్ ఉంది సార్ అంటే మాత్రం ప్లీజ్ మీరు ఏం చేయాలి మళ్ళీ చదవాలి డి తర్వాత సీ బాగుందా లేదా లాస్ట్ సమ్మర్ ఐ స్పెండ్ మెనీ డేస్ ఇన్ ద గార్డెన్ వాచింగ్ థౌసండ్స్ ఆఫ్ హ్యాండ్స్ క్రాలింగ్ అప్ ద ట్రంక్ ఆఫ్ మై ప్రైస్ పీచ్ ట్రీ పీచ్ అనేది ఒక ఫ్రూట్ తెలుసు కదా పీచ్ అనేది ఒక ఫ్రూట్ ఓకేనా రైట్ అయితే డి తర్వాత సీ పెడితే ద ట్రీ హ్యాడ్ గ్రోన్ అగేన్స్ట్ వార్మ్ వాల్ అన్ అ షెల్టర్డ్ సైడ్ ఆఫ్ ద హౌస్ ఒక హౌస్ ఉంది ఆ హౌస్కి వాల్ ఉంది ఆ వాల్కి పక్క నుంచే ఈ ట్రీ గ్రో అయింది ఓకే ఈ పీచ్ ట్రీ ఓకే డి తర్వాత సి బాగుంది బాగుంటే అది ఆన్సర్ ఇంకా డిసైడ్ చేసాం మనం తర్వాత బీ కొద్దాం ఐ ఆమ్ ఎస్పెషలీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఆ చెట్టుని చూసి నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది ఎందుకు నాట్ ఓన్లీ బికాస్ ఇట్ హ్యాస్ సర్వైవ్డ్ సెవెరల్ వింటర్స్ బట్ బికాస్ ఇట్ అకేషనలీ ప్రొడ్యూసెస్ లుషియస్ పీచెస్ లుషియస్ అంటే మీనింగ్ ఏంటి అంటే వెరీ వెరీ టేస్టీ డెలీషియస్ అండ్ స్వీట్ ఓకే చాలా డెలీషియస్ అండ్ స్వీట్ ఫ్రూట్ పీచెస్ని నాకు ఇది ప్రొడ్యూస్ చేసింది అందుకని నాకు చాలా ప్రౌడ్ అనమాట అండ్ అదే కాకుండా ఎన్ని వింటర్స్ వచ్చినా కూడా అది అన్ని వింటర్స్ని కూడా తట్టుకొని బతుకుతుంది అందుకే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను నెక్స్ట్ బాగుంది ఇక్కడ దగ్గర డీసీబీ ఆ తర్వాత ఏ డ్యూరింగ్ ద సమ్మర్ ఐ నోటీస్ దట్ ద లీవ్స్ ఆఫ్ ద ట్రీ వర్ బిగినింగ్ టు విత్ సమ్మర్ అయినప్పుడు నేను చూస్తున్నా ఈ సమ్మర్ వచ్చేసరికి లీవ్స్ అనేవి కొంచెం ఎండిపోయాయి అని చెప్తున్నాను ఓకే సో ప్రాపర్ ఎక్స్ప్లనేషన్ వచ్చింది డీసీబీఏ ఇట్స్ అ పారాగ్రాఫ్ ఎస్ సార్ ఆప్షన్స్ని ఇలా ఎలిమినేట్ చేస్తూ ఆన్సర్ చేస్తాం రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ కూడా చాలా ఈజీ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్లో చూద్దాం యాక్టివ్ వాయిస్ క్వశ్చన్ అడుగుతున్నారు ఆన్సర్ కామెంట్ సెక్షన్లో రావాలి వెంటనే ఓకేనా వాట్ ఈస్ ది ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్ వాజ్ ద బ్యాగ్ ప్యాక్డ్ బై మేరీ ఇది చాలా చాలా ఈజీ అనమాట ఓకే కోర్స్ ఫాలో అయిన వాళ్ళకి ఇంకా ఇది దీన్ని మీరు ర్యాపిడ్గా చేయాలి వాజ్ ద బ్యాగ్ ప్యాక్డ్ బై మేరీ అంటే మీనింగ్ ఏంటి అంటే వర్స్ యూజ్ చేశారు పాస్ట్ టెన్స్ వర్స్ ప్లస్ ప్యాక్డ్ అవుతుంది వీ త్రీ అంటే మీనింగ్ ఏంటి ఆప్షన్స్లో మీరు చెక్ చేయాల్సింది ఒకటే ఇప్పుడు ఓకే వర్స్ ఆర్ వర్ ప్లస్ వీ త్రీ వచ్చిందంటే ఇది సింపుల్ పాస్ట్ టెన్స్కి ప్యాసివ్ వాయిస్ అవునా మరి యాక్టివ్ వాయిస్ ఏమవుతుంది ద యాక్టివ్ వాయిస్ ఆఫ్ సింపుల్ టెన్స్ ఈజ్ వెరీ సింపుల్ అక్కడ మీకు రావాలి సబ్జెక్ట్ ప్లస్ వీ టూ ప్లస్ ఆబ్జెక్ట్ అండ్ పాస్టెన్స్ని రాసేటప్పుడు మనం ఇంట్రోగేటివ్ స్టేట్మెంట్స్లో డిడ్ని యూస్ చేస్తాం ఏమి ఇస్తాం అని డిడ్ చాలా సింపుల్ అనమాట డిడ్ వచ్చే ఆప్షన్ ఉంది ఓకే వస్తో ఆన్సర్ రాదు సార్ ఓకేనా వస్తో క్వశ్చన్ ఫ్రేమ్ కాదు ఈజ్తో క్వశ్చన్ ఫ్రేమ్ కాదు డూ అనేది ప్రెజెంట్ టెన్స్లో వస్తుంది ఓన్లీ పాస్టెన్స్లో వచ్చే ఆక్సిలరీ డిడ్ అనమాట సో డైరెక్ట్ ఆన్సర్ పెట్టండి ఆప్షన్ ఫోర్ డిడ్ మేరీ ప్యాక్ ద బ్యాగ్ ఇదేమో యాక్టివ్ వాయిస్ స్టేట్మెంట్ దీనికి పాసివ్ వైజ్ రాస్తేనే ఈ స్టేట్మెంట్ అనమాట ఈజీయా చెప్పండి నిజంగా ఈజీయా చాలా ఈజీ అనమాట సో డిడ్ చూసి చెప్తాను నేను డేట్ రిప్రజెంట్స్ సింపుల్ పాస్టెన్స్ ఇచ్చింది ప్రెజెంటెన్స్ అనుకోండి నేను డూ తీసుకునేవాడిని ఎస్ నో రైట్ ఈజీ అనమాట లెస్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ గైస్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ ఏంటి చూద్దాం ఓకే యాంటని అడుగుతున్నారు ఏంటి ఆప్టిమిస్టిక్ అనే వర్డ్కి ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాజ్ ఆప్టిమిస్టిక్ దట్ పర్సన్ ఇస్ పాజిటివ్ పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న పర్సన్ ని మనం అంటాం ఆప్టిమిస్టిక్ నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న పర్సన్స్ని మనం అంటాం పెసిమిస్టిక్ మీ అందరికీ తెలుసు వేసాను ఆప్టిమిస్టిక్ పర్సన్ అంటే పాజిటివ్ పెసిమిస్టిక్ అంటే మీనింగ్ నెగిటివ్ ఓకే ఇక్కడ అడిగింది యాంటనీమే కాబట్టి పెసిమిస్టిక్ అనే వర్డ్ ఉంటే తీసేసుకోవచ్చు నెగిటివ్ మైండ్ సెట్ ఉందా లేదు ఓకేనా స్టే అంటే ఉండడం సంబంధం కాదు ఓకేనా ఇన్సిడెంట్ కూడా నాట్ రిలేటెడ్ పాజిటివ్ ఉండడం సిననిమ్ యాంటనీ కావాలి సో ఆన్సర్ ఒకటే ఒకటి అవ్వచ్చు ఏంటి అంటే గ్లూమి ఇఫ్ ఐ సే అ పర్సన్స్ యాటిట్యూస్ యాటిట్యూడ్ ఈస్ గ్లూమి ఎప్పుడు డల్గా శాడ్గా లైఫ్ని లీడ్ చేస్తాడు డల్గా శాడ్గా ఉన్నాడంటే హిస్ లీడింగ్ హీస్ లైఫ్ ఇన్ అ నెగటివ్ మేనర్ నెగటివ్ మైండ్ సెట్తో ఉన్న పర్సనాలిటీని గ్లూమీ మైండ్ సెట్ అని కూడా అనొచ్చు ఎస్ఆర్ నో మైండ్ సెట్ సో అలా చూసుకుంటే ఇది ఆన్సర్ అవ్వచ్చు ఎస్ఆర్నో సో పెసిమిస్టిక్కి ఇంకొక వర్డ్ మనం గ్లూమీ యాటిట్యూడ్ అని కూడా అంటాం ఓకే ఇంకా మీకు ఒకవేళ ఈ వర్డ్స్ మీనింగ్స్ కూడా అర్థం కావట్లేదంటే సెంటెస్ చదువుకోవచ్చు మీరు ఓకే సెంటెన్స్ చదువుకొని ఆన్సర్ చేస్తామంటే టైం వేస్ట్ అవుతుంది అంతే రైట్ ఎవరికైతే బేసిక్స్లో వాళ్ళు చదువుకోవాలి లేదు సార్ నాకు కొంచెం మినిమం లెవెల్ బేసిక్స్ వచ్చే డైరెక్ట్ ఆప్షన్ చూసి ఆన్సర్ చేయొచ్చు రైట్ ఇది చాలా ఈజీ అనమాట ఇక్కడ ఓన్లీ కన్ఫ్యూజ్ చేయడానికి అండ్ మీ టైం కిల్ చేయడానికి రైట్ మీ టైమ్ని కిల్ చేయడానికి ఈ నాట్ టు కిల్ యువర్ టైమ్ ద ఎగ్జామ్ ఇస్ గివింగ్ అ సెంటెన్స్ గైస్ ఇది మీ బ్రెయిన్తో ఎగ్జామినర్ ఆడే ఒక గేమ్ అనమాట ఈ సెంటెన్స్ చదవకుండా కూడా ఆన్సర్ చేయొచ్చు యాంటరిం కావాలి పదమే కావాలి 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 కదా ఆంట్రీమ్ డైరెక్ట్గా చూస్తే సరిపోతుంది రైట్ లెస్ మూవ్ టు ఆర్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ రైట్ ఇంత పెద్ద ఇన్ ఇన్స్ట్రక్షన్ చదవకండి ఓకేనా ఇదే మీ మీ బ్రెయిన్తో ఆడే గేమ్ ఏంటంటే అనమాట సీజిఎల్లో ఓకేనా ఇదంతా చదవకండి నో ఎర్రర్ చూడాలి లేకపోతే ఆప్షన్స్లో చెక్ చేయాలి నో ఎర్రర్ మీనింగ్ ఏంటి ఇది ఒక ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్ నేను మీ అందరికీ హింట్ ఇస్తున్న ఓన్గా ప్రిపరేషన్ చేసే వాళ్ళకు కూడా ఇచ్చే హింట్స్ చాలా సరిపోతాయి ఇట్ ఈస్ సఫిషియంట్ మోర్ దెన్ సఫిషియంట్ ఇట్ విల్ సఫైస్ ఓకే ఇక్కడ నో ఎర్రర్ చూసిన వెంటనే ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్ వచ్చేసింది గ్రామర్ మిస్టేక్ చూడాలి ఇచ్చిన స్టెట్ని చదువుకోండి ఇదంతా చదువుకుంటూ కూర్చుంటే మినిమమ్ వన్ మినిట్ వేస్ట్ అయిపోయింది అంత ఆల్రెడీ రైట్ ఆఫ్టర్ నోయింగ్ ట్రూత్ ద జూరీ టుక్ ద రైట్ డెసిషన్ ఇన్ ద కేసు నిజం తెలిసిన తర్వాత జడ్జెస్ జూరీ జూరీలో ఉన్న జడ్జెస్ ఈ కేసు పైన ఒక పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకున్నారు ప్రాబ్లమ్ ఏంటంటే యు నెవర్ సే ఆఫ్టర్ నోయింగ్ ట్రూత్ నిజం తెలిసిన తర్వాత ట్రూత్ ఈజ్ ఎ యూనిక్ ఎంటిటీ రైట్ అందుకే మీరు ఆఫ్టర్ నోయింగ్ ట్రూత్ అన్నారు సే ఆఫ్టర్ నోయింగ్ ద ట్రూత్ ద ఆర్టికల్ ఈస్ మిస్సింగ్ ఓవర్ దేర్ ఆర్టికల్ షుడ్ బీ ఇన్సర్టెడ్ ఎస్ ఆర్టికల్ యూసేజ్ అక్కడ లేదు నా ఆర్టికల్ దాని మీరు అక్కడ ప్లేస్ చేయాలి ఇక్కడ ఆర్టికల్ దా లేదు కాబట్టి ఇక్కడ మిస్టేక్ ఉంది సో ఆన్సరింగ్ కావాలి ఆప్షన్ త్రీ ఆప్షన్ త్రీలో ఆఫ్టర్ నోయింగ్ ద ట్రూత్ ఇక్కడ ఆర్టికల్ ద ఇన్సర్షన్ రిక్వైర్డ్ అనమాట ఈజీయా ఇది ఒక ఆర్టికల్ బేస్డ్ క్వశ్చన్ చాలా ఈజీగానే ఉంది పెద్ద కష్టం కాదు అస్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ చెక్ చేస్తే ఇన్కరెక్ట్లీ వర్డ్ అడుగుతున్నారు రైట్ ఏంటది ఒకసారి చూద్దాం రైట్ ఆప్షన్స్ చెక్ చేయండి ఇన్స్టంటేనియస్లీ బాగుందా బాగాలేదా పర్ఫెక్ట్ అనమాట ఇన్స్టంటేనియస్లీ రాదాం కూడా ఎందుకు అంటే రాయడం వల్ల మన స్పెల్లింగ్స్ ఇంకా ఇంకా బెటర్ అవుతాయి ఓకేనా ఇన్స్టాంట్ మనందరికీ తెలుసు ఇన్స్టాంట్ రాస్తాం ఇన్స్టంటేనియస్లీ రాయాలి కాబట్టి ఏ

బాగా గుర్తుపెట్టుకోండి ఇంప్రామ్ టు థింగ్స్ అని కూడా అంటాం అంటే మీనింగ్ ఏంటి అంటే థింగ్స్ దట్ ఆర్ డన్ వితౌట్ ఎనీ ప్రిపరేషన్ ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా నేను డైరెక్ట్గా వచ్చి ఇప్పుడు లెసన్ చెప్తున్నా దిస్ ఇస్ కాల్డ్ దిస్ లెస్ లెసన్ ఆర్ లెక్చర్ ఇస్ కాల్డ్ అండ్ ఇంప్రాంప్ టు లెక్చర్ అండ్ ఎక్స్టెంపోర్ ఏమంటాం ఎక్స్టెంపోర్ ఏదైనా మనం సడన్గా ప్లానింగ్ లేకుండా చేసేస్తే దాన్ని అంటాం మనం ఎక్స్టెంపోర్ ఏమంటాం ఎక్స్టెంపోర్ పోర్ ఇంప్రాంప్ టు అని కూడా అంటాం అనమాట ఓకే ఇది ప్రాపర్గా ఉంది ఇది బాగుంది ఇది కూడా బాగుంది స్పెల్లింగ్గా మనకి ఇన్కరెక్ట్ కావాలి బ్రెయిన్ స్టామింగ్ కూడా బాగుంది బ్రెయిన్ స్టామ్ కరెక్ట్ ఇది స్పెల్లింగ్ ఇది కూడా కరెక్ట్ సో రాంగ్ ఉన్నది ఒకటే ఒకటి అది స్పాంటెనిటీ స్పెల్లింగ్ అంటే సార్ మీకు స్పాంటెనిటీలో ఎస్పిఓ ఎన్ తర్వాత రావాలి టీఏ ఇక్కడ దాకా బాగానే ఉంది వై రావాలి ఎన్ఈఐటీ వై స్పాంటెనిటీ స్పెల్లింగ్ ఈఐటివై రావాల్సి అనమాట ఇక్కడ ఈ మిస్ అయిపోయింది సో కరెక్ట్ ఆప్షన్ ఇదనమాట సో డైరెక్ట్గా మార్క్ చేయాలి మార్క్స్ కోసం మీరు పెట్టాల్సింది ఏంటి అంటే స్పాంటెనిటీకి ఆప్షన్ ఫోర్ అనమాట ఇది రాంగ్ ఉంది ఇంకా మీరు మొత్తం చదువుకున్న కూడా ఇదే సార్ ఈ వర్డ్స్ అయ్యి సెంటెన్స్లో ఉంటాయి సార్ మీరు టైం వేస్ట్ చేయాలనుకుంటే చదవండి ఇదే మీకు నేను చెప్పే గేమ్ ఓకేనా సో సెంటెన్స్లో ఉన్న ఫోర్ వర్డ్స్లో గ్రా ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉందంట వాటిలో మిస్టేక్ ముందు ఆప్షన్లో ఉంది కదా నువ్వు సెంటెన్స్ ఎందుకు చదువుకుంటూ కూర్చుంటావు ఇక్కడ స్పెల్లింగ్స్ చెక్ చేయడం వస్తే సరిపోతుంది ఓకేనా ప్లీజ్ కొంతమందికి అర్థం కాదు బట్ స్టిల్ చెప్తున్నా క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ ఓకే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అడుగుతున్నారు ఓకే దేనికి చూడండి అప్ప ఇది మొత్తానికి అ పర్సన్ హూ బిలీవ్స్ దాట్ లాస్ అండ్ గవర్నమెంట్స్ ఆర్ నాట్ నెససరీ అసలు ఒక కంట్రీలో లా ఉండకూడదు చట్టం అక్కర్లేదు గవర్నమెంట్ ఉండొద్దు అసలు లీగల్ సిస్టమ్ ఉండద్దు అని బిలీవ్ చేసే పర్సన్ని మనం ఏమంటాం ఓకేనా ఎవరైతే పర్సన్ రచ్చ రచ్చ క్రియేట్ చేద్దాం అనుకుంటాడో లా అనేది పట్టించుకోడు అట్లాంటి పర్సన్ మనం అంటాం దాట్ పర్సన్ ఈస్ కాల్డ్ అన్ అనార్కిస్ట్ ఏమంటాం గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్ స్పెల్లింగ్ కూడా రావచ్చు నెక్స్ట్ అవునా కదా సో ఎనార్కిస్ట్ అనార్కిస్ట్ ఈజ్ అ పర్సన్ హూ వాంట్స్ ఎనార్కీ ఇన్ ద కంట్రీ ఎనార్కీ అంటే స్టేట్ ఆఫ్ లా లెస్నెస్ ఓకేనా ఒక స్టేట్లో లా అనేది చట్టం అనేది లేకుండా ఉంటే కనుక ఓకేనా లా లెస్నెస్ అక్కడ చిందర వందర ఉంటుంది కదా ఎవడు ఎవరినైనా రేప్ చేయొచ్చు ఎవరైనా మర్డర్ చేయొచ్చు లా లెస్నెస్ ఉంటే మనుషులు బతకలేరు అనా రాజకం ఎంత దొంగతనమైన చేయొచ్చు అనార్కీ అంటాం సో చేసేవాడిని అనార్కిస్ట్ అంటాం సో ఆన్సర్ ఏమవుతుంది అనార్కిస్ట్ యాంటాగనిస్ట్ అంటే ఏంటి సార్ ప్రొటాగనిస్ట్ అంటే హీరో యాంటాగనిస్ట్ ఆపోజిట్ రోల్ చేసేవాడు విలన్ విలన్ని మనం ఏమంటాం అంటే యాంటాగనిస్ట్ అంటాం ఏమైనా సంబంధం ఉందా నో ఓకేనా యాంటీ క్రైస్ట్ అంటే సార్ యాంటీ క్రైస్ట్ చేసి ఆపోజిట్ ఆఫ్ క్రైస్ట్ క్రైస్ట్ మంచి కోసం వచ్చాడు యాంటీ క్రైస్ట్ అనే పర్సన్ కనుక వస్తే తర్వాత యుగాంతం వచ్చినట్టే యుగాంతానికి ముందు వచ్చే ఒక పెద్ద హర్రర్ క్యారెక్టర్ ఏంటి అంటే యాంటీ క్రెస్ట్ అనమాట ఇదొక మిథా యూనో ఒక క్రియేటెడ్ థింగ్ అనమాట ఇది రియల్గా ఎగ్జిస్ట్ కాదు ఓకే బట్ స్టిల్ ఒక సేయింగ్ ఉంది అలాగా ఓకే అడ్వర్సరీ అంటే ఎవరు అంటే యువర్ ఎనిమి ఆర్ అతనే మనం అంటాం ఆపోనెంట్ ఓకే మీ వ్యతిరేకులు ఎవరైతే ఉంటారో మీ ఆపొనెంట్ ఆర్ ఎనిమీ వాళ్ళు మీరు ఎవరంటారు అడ్వర్సరీస్ ఓకే ఇది కూడా కరెక్ట్ కాదు సో లా లెస్నెస్ కావాలనుకునేవాడు ఎవరు ఎనార్కిస్ట్ ఏమంటాం ఎనార్కిస్ట్ ఇవన్నీ రాసుకోండి క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ మిస్సింగ్ ద బోట్ అనే ఇడియంకి మీనింగ్ ఏమవుతుంది డోంట్ మిస్ ద బోట్ అంటే మీనింగ్ ఏంటి అంటే డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ డోంట్ లూస్ ది ఆపర్చునిటీ మిస్సింగ్ అ గుడ్ ఆపర్చునిటీ డైరెక్ట్ ఆన్సర్ ఓకేనా సో మిస్ ద బోట్ ఈజ్ ఈక్వల్స్ టు మిస్ అన్ ఆపర్చునిటీ ఒక మంచి ఆపర్చునిటీని కోల్పోకు అని చెప్పాలి అంటే డోంట్ మిస్ ద బోట్ అంటాం ఎస్ఎస్సిఎంటీఎస్కి అప్లై చేయలేదా డోంట్ మిస్ ద బోట్ అప్లై ఇమీడియట్లీ సీజెల్ అప్లై చేయలేదా డోంట్ మిస్ ద బోట్ అప్లై ఇమీడియట్లీ ఎస్ఆర్ సో డోంట్ మిస్ ద గుడ్ ఆపర్చునిటీ అంటున్నాం మిస్సింగ్ అ గుడ్ ఆపర్చునిటీని మనం ఏమంటాం అంటే మిస్ ద బోట్ ఓకే సో మిస్సింగ్ యువర్ మీడియం ఆఫ్ ట్రావెలా నిజంగా మనం బోట్ని ట్రావెలింగ్ కోసం వాడతాం అది వదులుకోవడమా అది మిస్ అవ్వడమా మిస్సింగ్ గుడ్ మూమెంట్స్ ఆఫ్ లైఫ్ లైఫ్లో మంచి మూమెంట్స్ మిస్ అవ్వడమా చాలా లేట్ అవ్వడం ఇవేవి కరెక్ట్ కాదు సో ఆన్సర్ ఏంటి మిస్సింగ్ గుడ్ ఆపర్చునిటీ ఈజీ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీకి వచ్చేద్దాం క్వశ్చన్ నెంబర్ ట్వంటీలో మళ్ళా ఏబీసీడీ క్వశ్చన్ రీ అరేంజ్మెంట్ వీడియో పాస్ చేసి ట్రై చేసి చెప్పండి ఆన్సర్ ఏమవుతుంది చాలా ఐ హోప్ యు హ్యావ్ ట్రైడ్ దిస్ సో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం ఆప్షన్స్తో చేద్దాం టూ టైమ్స్ ఏమైనా ఉందా బీఏ ఒకసారి వచ్చింది ఆ తర్వాత డి డి టూ టైమ్స్ వచ్చింది డితో స్టార్ట్ చేద్దాం మరి రెండు సార్లు డి ఉంది కాబట్టి రైట్ సో దా క్యారెక్టర్ ఆఫ్ దాట్ డెవలప్మెంట్ హవెవర్ ఈజ్ లైక్లీ టు బీ స్ట్రాంగ్లీ ఇన్ఫ్లూస్ ఈ ఐస్ ఇక్కడ మీరు చదవక్కర్లేదు కూడా ఎందుకు ఆగండి ద క్యారెక్టర్ ఆఫ్ దాట్ డెవలప్మెంట్ ఆ డెవలప్మెంట్ అంటే ఏ డెవలప్మెంట్ అంటే ఏదో డెవలప్మెంట్ గురించి ఆల్రెడీ నువ్వు మాట్లాడడం అయిపోయింది అవునా కాదా ఎస్ అంటే ఏ డెవలప్మెంటో ముందే చెప్పేశావు అంటే దీంతో నేను ఒక పారాగ్రాఫ్ని బిగిన్ చేసే ఛాన్స్ ఉందా లేదో ఇది చూసారా మీరు అడుగు ఇప్పుడు మీరు అడగాలనుకుని ఉండొచ్చు సార్ రెండు సార్లు ఉంటే అక్కడి నుంచే స్టార్ట్ చేస్తారా నేను ట్రై చేస్తా ట్రై చేసి ఏం చేస్తానంటే దాంతో బిగించేసే పాసిబిలిటీ ఉంటే ఇక్కడ రెండు ఎలిమినేట్ అయిపోతాయి ఒకవేళ ఇది రాంగ్ అయిందనుకో ఈ రెండు ఎలిమినేట్ అయిపోతాయి సో నేను ట్రై చేస్తాను ఎక్కువ సార్లు ఏ ఆప్షన్ ఉంటే దాంతో బిగించడానికి వర్కౌట్ అయితే ఓకే వర్కౌట్ కాకపోతే రెండు అయిపోతే అయిపోతాయి ఒకేసారి అవునా అక్కడ ఉన్న బెనిఫిట్ అది సో చూసారా దాట్ డెవలప్మెంట్ అంటే వేరే డెవలప్మెంట్ ఏ డెవలప్మెంట్ ముందే మాట్లాడాలి అంటే ఆప్షన్ త్రీ ఆప్షన్ ఫోర్ డోంట్ హ్యావ్ ది పొటెన్షియల్ టు బిగిన్ ద పారాగ్రాఫ్ పారాగ్రాఫ్ స్టార్టింగ్లో ఇవి వచ్చే ఛాన్స్ లేదు ఓకే చలో ఇప్పుడు బీతోనా ఏతోనా ఏదో చూద్దాం ద అవుట్కమ్ ఈస్ మచ్ మోర్ లైక్లీ టు బి ఫేవరబుల్ ఇఫ్ దేర్ ఈస్ సబ్స్టాన్షియల్ ఇంటర్నేషనల్ ఎయిట్ దాన్ ఇఫ్ దేర్ ఈస్ నాట్ ఓకే అవుట్కమ్ ఈజ్ మోర్ లైక్లీ టు బి ఫేవరబుల్ అవుట్కమ్ అంటే రిజల్ట్ డైరెక్ట్గా రిజల్ట్ గురించి మాట్లాడుతున్నాం రిజల్ట్ ఆఫ్ వాట్ అవుట్కమ్ ఆఫ్ వాట్ ఇంకా డిస్కషన్ అయిందా ఏతో బిగిన్ చేద్దామా లేదా తర్వాత ఆలోచిద్దాం ఓకేనా బి ఒకటే ఉంది ఇంకేముంది అది చదవండి మెనీ ఆఫ్ ద అండర్ డెవలప్డ్ కంట్రీస్ విల్ ప్రమోట్ ద గ్రోత్ ఆఫ్ దేర్ ఇకానమీస్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో లైక్ పాకిస్తాన్ అనుకోండి ఓకేనా విల్ ప్రమోట్ ద గ్రోత్ ఆఫ్ దేర్ ఎకానమీస్ వాళ్ళ ఆర్థిక వ్యవస్థని గ్రోత్ చేయడానికి ఎకానమీస్ని ప్రమోట్ చేయడానికి ఏం చేస్తాయంటే ఇన్ వన్ వే ఆర్ ది అదర్ నో మ్యాటర్ వెదర్ దే రిసీవ్ సబ్స్టాన్షియల్ అవుట్సైడ్ ఎయిడ్ ఇన్ ద ప్రాసెస్ ఆర్ నాట్ వాళ్ళు బయట నుంచి సబ్స్టాన్షియల్ ఎయిడ్ పొంది వాళ్ళ ఎకానమీని గ్రో చేద్దామని ట్రై చేస్తూ ఉంటాయి ఓకేనా లైక్ పాకిస్తాన్ని ఎయిడ్ చేస్తూ ఉంటుంది సపోర్ట్ చేసేది చైనా ఎస్ఆర్ను అలా అనుకోండి ఓకే సో అదనుకోండి సో అంటే దీంట్లో మీకు ప్రాపర్గా అర్థమవుతుంది ఒక అండర్ డెవలప్డ్ కంట్రీ కంట్రీ అనేది ఎకానమీని సబ్స్టాన్షియేట్ చేసుకోవడం కోసం అవుట్ సైడ్ ఎయిడ్ తీసుకుంటుంది అని మాట్లాడుతున్నాం కదా డెవలప్ అవడం కోసం దేనికోసం ఏంటంటే ప్ర టు ప్రమోట్ గ్రోత్ అంటే మీనింగ్ ఏంటి టు ప్రమోట్ ద గ్రోత్ ఈజ్ ఈక్వస్ టు టు డెవలప్ ఇట్ షోస్ ద డెవలప్మెంట్ ఫర్ డెవలప్మెంట్ నో డెవలప్మెంట్ ఇక్కడ ఉంది అనా అంటే మనం హండ్రెడ్ పర్సెంట్ బిగిన్ చేయొచ్చు సార్ అవునా ప్రాపర్ ఇంట్రడక్షన్ లా ఉంది ఇలా చెక్ చేయాలి సార్ లాజికల్గా సో డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే వన్ మీరు డౌట్ ఉందా చదువుకొని చూడండి వన్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది చూడండి ఇలా చెక్ చేయాలంతే ఓకే బి తర్వాత డీ చదివితే ఇప్పుడు ద క్యారెక్టర్ ఆఫ్ దాట్ డెవలప్మెంట్ ఆల్రెడీ మనం డెవలప్మెంట్ గురించి మాట్లాడడం గ్రోత్ గురించి ఆ డెవలప్మెంట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం దాట్ డెవలప్మెంట్ దిస్ మే ఫస్ట్ ద సెకండ్ సెంటెన్స్ ఎస్ అలా చూస్తే ద క్యారెక్టర్ ఆఫ్ దాట్ డెవలప్మెంట్ హౌ ఎవర్ ఇస్ లైక్లీ టు బి స్ట్రాంగ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద టైప్ ఆఫ్ అండ్ అమౌంట్స్ ఆఫ్ ఎయిడ్ అవైలబుల్ ఆ డెవలప్మెంట్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుందంటే ఎలాంటి సపోర్ట్ ఆర్ ఎయిడ్ వాళ్ళకి వస్తుంది అండ్ ఎంత అమౌంట్లో వాళ్ళకి సపోర్ట్ వస్తుంది మనీ విషయం ఓకేనా రైట్ సో అదనమాట సో బి తర్వాత డి ఓకే ఆ తర్వాత ఏకొస్తే వస్తే కమ్ ఈజ్ మచ్ మోర్ లైక్లీ టు బి ఫేవరబుల్ ఇఫ్ దెర్ ఈస్ సబ్స్టాన్షియల్ ఇంటర్నేషనల్ ఎయిడ్ దాన్ ఇఫ్ దెర్ ఈస్ నాట్ ఇంటర్నేషనల్ ఎయిడ్ ఉంటే ఇంకా ఈ అవుట్కమ్ రిజల్ట్ డెవలప్మెంట్ అనేది జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది ఇంటర్నేషనల్గా సపోర్ట్ వస్తే ఓకేనా కంట్రీ అనేది డెవలప్ కావచ్చు ఓకే ఇది కూడా ఓకే ఆ తర్వాత సి బై సబ్స్టాన్షియల్ ఎయిడ్ ఇక్కడ చూడండి బాగా ఓకే ఐ సెడ్ సబ్స్టాన్షియల్ ఇంటర్నేషనల్ ఎయిడ్ అన్నాను కదా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్రాపర్ కనెక్షన్ చేశారా ఏ తర్వాత మీరు బై సబ్స్టాన్షియల్ ఎయిడ్ దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఏ సబ్స్టాన్షియల్ ఎయిడ్ పైన చెప్పాను సబ్స్టాన్షియల్ ఎయిడ్ అంటే నా ఉద్దేశంలో ఏంటంటే అని చెప్తున్నాను సో విఆర్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ హ్యాస్ బీన్ డిస్కస్ ఇన్ పార్ట్ ఏ యూజింగ్ పార్ట్ సి సో బై సబ్స్టాన్షియల్ ఎయిడ్ ఐ మీన్ నాట్ ఓన్లీ ఓన్లీ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెన్స్ బట్ ఆల్సో ఆఫ్ క్యాపిటల్ ఓన్లీ టెక్నికల్ అసిస్టెన్స్ మాత్రమే ఇవ్వకుండా ఎయిడ్ సపోర్ట్ ఇవ్వకుండా అసిస్టెన్స్ ఇన్కమ్ ఆర్ మనీ మనీ రూపంలో కూడా రావాలి క్యాపిటల్ అంటే మనీ అనమాట ఓకేనా టెక్నికల్ అసిస్టెన్స్ ఇవ్వాలి ఇంటర్నేషనల్ వేరే వేరే కంట్రీస్ కంట్రీకి అండర్ డెవలప్డ్ కంట్రీకి అండ్ మనీ రూపంలో కూడా హెల్ప్ దొరకాలి అది సబ్స్టాన్షియల్ ఎయిడ్ అవుతుంది సో ఏ తర్వాత సి ప్రాపర్ కనెక్షన్ అనమాట ఈ ఒకవేళ కొంతమంది స్టూడెంట్స్కి ఇదంతా అర్థం కాకపోతే ఇదైనా చెక్ చేయండి అట్లీస్ట్ సబ్స్టాన్షియల్ ఇంటర్నేషనల్ ఎయిడ్ గురించి ఏలో మాట్లాడి ఆ తర్వాత సీలో మాట్లాడితే ఏసీ ఫార్మ్స్ ఆఫ్ మ్యాండేటరీ పెయిన్ ఏసీ పక్కపక్కన ఎక్కడ ఉందో చెక్ చేయాలి ఇక్కడ ఏసీ పక్కపక్కన ఉంది చూసారా ఇది వ్యాలిడ్ ఆన్సర్ అనమాట ఓకేనా ఆప్షన్ వన్ బికమ్స్ ది ఆన్సర్ ఆప్షన్ టూలో చూస్తే ఏకీసీకి మధ్యలో బీడీ దూరై ఇది ఆన్సర్ కాదు ఏకీసీకి మధ్యలో బీ దూరింది ఇది ఆన్సర్ కాదు ఎలా ఎలిమినేషన్ చేయొచ్చు ఓకేనా ఏసీ లేదు ఇక్కడ సీఏ ఉంది చూసారా లాజిక్స్ క్యాన్ బీ మెనీ ఆన్సర్ ఇస్ వన్ ప్లీజ్ యూస్ యువర్ లాజిక్స్ ఓకేనా ఎలా అయినా క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు ఐ సే అగైన్ అండ్ అగైన్ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఈజీ లెందీగా ఉన్నాయా పెద్ద పెద్ద కనిపిస్తాయా లాజిక్స్ మాత్రం చాలా సింపుల్గా ఉంటాయి ట్రస్ట్ మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇస్ వెరీ ఈజీ మై మైడియర్ సీజిఎల్లో ఇంగ్లీష్ని మీరు అసలు దుమ్ము లేపారనమాట యూ విల్ రాకెట్ ఫర్ షుర్ ఓకే చలో నెక్స్ట్ క్వశ్చన్ అన్న హండ్రెడ్ పర్సెంట్ మీ అందరి వల్ల అవుతుంది ఓకేనా తెలుగు మేడ స్టూడెంట్స్ బిలీవ్ మీ నెక్స్ట్ ద సన్ ఈస్ ద స్టార్ ఎట్ ద సెంటర్ ఆఫ్ డ్యాష్ సోలార్ సిస్టమ్ ఇక్కడ మన క్లోజ్ టెస్ట్ కనిపిస్తుంది ఫైవ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి సీజిఎల్లో అయితే ఫైవ్ ఇంటూ టూ టెన్ ఎంటీఎస్ రాస్తే ఫైవ్ ఇంటూ త్రీ ఫిఫ్టీన్ మార్క్స్గా ఇస్కమాన్ the sun is a star at the center of dash solar system nana it is a nearly perfect ball of hot plasma the sun has inspired us since ancient times discussion is revolving around sun 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 suru okay, right chalo it's central to mythology and religion in dash around the world it keeps our planet warm enough for living things to grow it gives us light so we can see right Even it is by far the most important dash of energy for life on Earth. Yes, right. It is about a hundred times as wide as the Earth. If there were no sun, many things would not occur, like photosynthesis or the presence of oxygen, which would have caused no dash of life. Earth, paina life, living beings, srusti undi ante, jiva undi ante, daniki reason sun. Without sun, none of this would have happened. Yes, no? We would not have been standing here if there is no sun above us. సన్ ఉంది కాబట్టి ఆ వాంతు వల్లనే లైఫ్ అనేది సస్టైన్ అవుతుంది సన్ లేకుండా లైఫ్ని మనం అసలు వేయించుకోలేం ఆక్సిజన్ ఉండాలన్నా కూడా సన్ కావాలి ఎస్ అను ఫొటోసిథసిస్కి కూడా సన్ కావాలి మనందరం చదువుకుంటున్నాం ఎస్ అను ఫొటోసింథసిస్ నుంచే ఆక్సిజన్ వస్తుంది రైట్ ప్లాంట్స్ ఇంపార్టెంట్ అనమాట చలో ట్రీస్ ఇంపార్టెంట్ చలో ఇప్పుడు మనం ఒక్కొక్క బ్లాంక్ని ఆన్సర్ చేద్దాం ద సన్ ఇస్ ద స్టార్ ఎట్ ద సెంటర్ ఆఫ్ డ్యాష్ ద సన్ ఈస్ ద స్టార్ ఎట్ ద సెంటర్ ఆఫ్ డాష్ సోలార్ సిస్టమ్ సోలార్ సిస్టమ్కి సెంటర్లు ఎవరు ఉన్నారు సన్ ఉన్నారు ఓకేనా సో సన్ ఈస్ ద స్టార్ ఎట్ ద సెంటర్ ఆఫ్ డ్యాష్ సోలార్ సిస్టమ్ టిపికల్ సోలార్ సిస్టమా హ్యూజ్ సోలార్ సిస్టమా ద సోలార్ సిస్టమా అ సోలార్ సిస్టమా ఎప్పుడైనా కూడా యూనిక్ ఎంటిటీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఆర్టికల్ ద యూస్ చేయాలి ద సోలార్ సిస్టమ్ ఏమంటాం మనం ద సోలార్ సిస్టమ్ అవునా కాదా రైట్ సో ఇక్కడ మనం యూనిక్ ఎంటిటీ గురించి మాట్లాడినప్పుడు ఏ ఎందుకు వస్తుంది హ్యూజ్ గురించి మాట్లాడడం సైజ్ గురించి టిపికల్ నో ఆన్సర్ ఈజ్ సింప్లీ ద సో ఫస్ట్ బ్లాంక్కి ఆన్సర్ ఏమవుతుంది అంటే ద సోలార్ సిస్టమ్ టూ మార్క్స్ ఇన్ యువర్ అకౌంట్ డిపాజిటెడ్ ఆల్రెడీ ఓకేనా రైట్ చూసుకోండి ఒకసారి రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూకు వచ్చిద్దాం సెకండ్ బ్లాంక్ హ్యాస్ సన్ హ్యాస్ ఇన్స్పైర్డ్ ఇన్స్పైర్డర్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఏన్షియంట్ టైమ్స్ నుంచి కూడా సన్ మనుషుల్ని ప్రభావితం చేస్తున్నాడు అనగా రైట్ ఇట్స్ సెంట్రల్ టు మెథాలజీ అండ్ రిలీజన్ చాలా వర్గాల్లో చాలా రిలీజియన్స్లో సన్ని గాడ్ లాగా గాడ్నే సన్ లాగా చూసుకునే కొన్ని రిలీజియన్స్ కూడా ఉన్నాయి కదా రైట్ సూర్య భగవానుడు అంటాం రైట్ కరెక్ట్ అనమాట గాడ్లో చూస్తారు రిలీజియన్లో మిథాలజీలో కూడా ఇట్ ఈస్ సెంట్రల్ టు మిథాలజీ అండ్ రిలీజియన్ ఇన్ డాష్ అరౌండ్ ద వరల్డ్ ఇన్ డాష్ అరౌండ్ ద వరల్డ్ కల్చర్స్ ఆ ప్రాసెసెస్ ఆ సీన్స్ ఆ టైప్సా సీన్స్ గురించి డిస్కషన్ లేదు సార్ టైప్స్ కాదు రిలీజియన్ అన్నారు అదన్నారు ఇది అన్నారు ప్రాసెస్ కూడా కాదు సార్ ఏంటంటే రిలీజియన్కి రిలేట్ అయిన వర్డ్ సార్ కల్చర్ కల్చర్లోనే ఇన్వాల్వ్ అయిన ఒక ఎలిమెంట్ సన్ అనగాదా గాడ్లో కూడా చూస్తున్నాం రైట్ సో కల్చర్ దాట్స్ రైట్ ఇన్ కల్చర్స్ అరౌండ్ ద వరల్డ్ ప్రపంచం మొత్తంలో కూడా రైట్ ఇట్ ఈస్ బై ఫార్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్యాష్ ఆఫ్ ఎనర్జీ ఇట్ ఈస్ బై ఫార్ ద మోస్ట్ ఇంపార్టెంట్ జెస్చర్ కంట్రోలా సింబలా సింబల్ సోర్సా ఇట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ ఎనర్జీ అన కదా ఎనర్జీ యొక్క సోర్స్ అక్కడి నుంచి మనకి లైట్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది ఇట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ ఎనర్జీ హౌ సింపుల్ ద క్వశ్చన్స్ ఆర్ ఆప్షన్స్ కూడా డిఫికల్ట్ లేవు వర్డ్స్ కొత్తగా లేవు ఇంకేం కావాలి ఈజీ క్వశ్చన్స్ని ర్యాపిడ్గా ఆన్సర్ చేయాలి అంతే ఓకేనా నెక్స్ట్ వచ్చేద్దాం ఇట్ ఈస్ అబౌట్ హండ్రెడ్ టైమ్స్ యాజ్ వైడ్ డాష్ ది అర్త్ ఎర్త్ కంటే హండ్రెడ్ టైమ్స్ పెద్దగా ఉందన్నప్పుడు ఇక్కడ యాజ్ వాడాం వైడ్ అడ్జెక్టివ్ యాజ్ తర్వాత ఇంకొక యాజ్ రావాలి తర్వాత కంపారిజన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సైజ్ గురించి ఇక్కడ కంపారిజన్ ఉంది యాస్ యాజ్ వాడొచ్చు సో యాజ్ సో కంపారేటివ్లో ఇక్కడ యాస్తో ఇంకొక వర్డ్ ఏం రావాలి యాస్ ఇది కనెక్షన్ చూపిస్తుంది ఎస్ఆర్ను అలా చూసుకుంటే మనకి యాస్ వైడ్ అబౌట్ కాదు యాజ్ అబౌట్ లైక్ కాదు దాన్ కాదు యాస్ వైడ్ యాస్ హండ్రెడ్ టైమ్స్ అర్త్ కంటే పెద్దగా ఉంటుంది యాస్ వైడ్ యాస్ ఓకేనా రైట్ నెక్స్ట్ వన్ ఫోర్ అయిపోయే లాస్ట్ ల్యాంక్ ఒకటే ఉంది విచ్ వుడ్ హ్యావ్ కాస్ట్ నో డాష్ ఆఫ్ లైఫ్ ముందు నుంచి చూద్దాం ఇఫ్ దెర్ వర్ నో సన్ సన్నే కనుక లేకుండా ఉండుంటే మెనీ థింగ్స్ వుడ్ నాట్ అక్కర్ లైక్ ఫొటోసింథసిస్ ఫొటోసింథెసిస్ లాగా చాలా విషయాలు జరగకుండా ఉండేది ఆర్ ద ప్రాసెస్ ఆర్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఉండకపోయేది విచ్ వుడ్ హ్యావ్ కాస్ట్ ఆక్సిజన్ లేకపోతే ఏమయ్యేది దానివల్ల ఏమయ్యేది చెప్తున్నాం విచ్ వుడ్ హ్యావ్ కాస్ట్ అది జరిగి ఉండేది కాస్ట్ చేసి ఉండేది ఏంటి నో డాష్ ఆఫ్ లైఫ్ అసలు భూమి మీద లైఫే లేకుండా ఉండడానికి అది కారణమయ్యేది విచ్ వుడ్ హ్యావ్ కాస్ట్ స్కిల్ ఆ ఎండా ఎన్హాన్స్మెంట్ ఎన్హాన్స్మెంటా ఎగ్జిస్టెన్సా రైట్ నో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆ నో స్కిల్ ఆఫ్ లైఫ్ ఆ స్కిల్ అయితే కాదు కదా లైఫ్ ఎండ్ ఆఫ్ లైఫ్ నో అని చెప్తున్నాం కదా నో అని చెప్తున్నామంటే మీనింగ్ ఏంటి నో ఎండ్ ఆఫ్ లైఫ్ అంటే ఎండింగ్ లేకుండా ఉండేది నో నో ఎండింగ్ ఎండింగ్ ఉండేదని చెప్పేసి అన్నా కదా సో అక్కడైతే ఎండ్ అనే వర్డ్ సెట్ కావట్ల అలా చూసుకుంటే ఇక్కడ నో ఎండ్ అనలేము మనం అనా ఒకవేళ ఆక్సిజన్ లేకపోతే ఎండ్ అయ్యేది వరల్డ్ అవునా అక్కడేమో నో ఎండ్ రాస్తే కుదరదు నో ఉంది కాబట్టి నో ఎన్హాన్స్మెంటా ఇక్కడ మనం ఇంక్రిమెంట్ గురించి మాట్లాడటం ఎన్హాన్స్మెంట్ సో ఆన్సర్ ఏంటి ఎగ్జిస్ట్మెంట్ అసలు మనం ఉండడం అసలు మనం ఎగ్జిస్ట్ అవ్వడం అన్నా కదా రైట్ అది జరగాలంటే ఆక్సిజన్ ఉండాలి ఫోటోసింథసిస్ ఉండాలి ఎస్ నో విత్ దిస్ వీ హ్యావ్ కమ్ టు ద ఎంటైర్ డిస్కషన్ ఆఫ్ ద పేపర్ వీ హ్యావ్ ఎండ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ ద డిస్కషన్ ఆఫ్ ద పేపర్ కన్క్లూజన్ అయిపోయింది ఓకేనా సో మొత్తం క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడం జరిగింది ఐ హోప్ దిస్ ఈజ్ ఈజీ ఎక్కడ కూడా డిఫికల్టీ లేదు చాలా ఈజీగా మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేసాం లెందీగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ వ్యాలిడ్ స్టేట్మెంట్ లెందీగా ఉంది బట్ చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు బిలీవ్ మీ ఎస్ఎస్సీ సీజిఎల్లో ఇంగ్లీష్ మార్క్స్ ఫుల్ స్కోర్ చేయడం ఒక తెలుగు మీడియం స్టూడెంట్ వాళ్ళు కూడా అవుతుంది తెలుగు మీడియం స్టూడెంట్ కూడా చేస్తాడు ఓకేనా బిలీవ్ మీ గైస్ చలో ఎవరైతే స్టూడెంట్స్ ఎస్ఎస్సీ ఎంటీఎస్కి ఎస్ఎస్సీ సిజిఎల్కి రాబోయే ఎస్ఎస్సి జీడీకి చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు ఎస్ఐ కానిస్టేబుల్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కూడా చేసేవాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్క ఎగ్జామినేషన్కి సంబంధించిన కోర్సెస్ మన యాప్లో ఉన్నాయి సో ఇమీడియట్గా యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్సెస్లో ఎన్రోల్ అవ్వండి ఫుల్ ఇంగ్లీష్ గ్రామర్ జీరో లెవెల్ నుంచి హై లెవెల్ తెలుగు మీడియం స్టూడెంట్ కూడా అర్థమయ్యే విధంగా ఈవెన్ మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ సీజీఎల్ టైప్ ఎగ్జామ్ రాసే లెవెల్కి మీరు వచ్చేలాగా కోర్సెస్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిస్కస్ చేయడం జరుగుతుంది నేను దగ్గరుండి ఒక స్ట్రాటజీతో మీకు నేర్పిస్తాను అన్నమాట ఎలా అయితే ఈజీగా మీరు ఇక్కడ పేపర్స్ సాల్వ్ చేస్తారో అలా మీరు హోల్ పేపర్ని ఓన్గా సాల్వ్ చేయగలరు మీరు ఒకవేళ మన కోర్సెస్లో ఎన్రోల్ అయితే ఫోర్ నైంటీ నైన్ రూపీస్ పే చేస్తే మీకు కంప్లీట్గా ఎస్ఎస్సీకి సంబంధించిన సీజీఎల్ ఎంటీఎస్ జీడీకి సంబంధించిన ఫుల్ కోర్స్ యాక్సెస్ వస్తుంది త్రీ మంత్స్ వరకు ఓకేనా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ ఉన్న ఈ నెంబర్కి మీరు కాల్ చేయచ్చు నేను మీకు హెల్ప్ చేస్తా గైడెన్స్ ఇస్తాను ఓకేనా దీంట్లో కంప్లీట్ గ్రామర్ కవర్ అవుతుంది ఒకాబుల కవర్ అవుతుంది కాంప్రిహెన్షన్ కవర్ అవుతుంది డిస్క్రిప్టివ్ రైటింగ్ కూడా కవర్ అవుతుంది ఓకేనా మోర్ దాన్ టూ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ ఉన్నాయి హెచ్డీ వీడియోస్ ఆర్ మోర్ ఇంకా ఎక్కువ ఎక్కువనే ఉన్నాయి అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకేనా ఉన్న కోర్స్ రిలేటెడ్ ఫ్యూచర్స్ ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ఇమీడియట్గా డెమో వీడియోస్ స్టూడెంట్ చూసేసి జాయిన్ అయిపోండి ఎలాంటి డౌట్ ఉన్న నెంబర్కి కాల్ చేయండి మేము హెల్ప్ చేస్తాం యాప్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్లో ఉంది యూస్ చేయండి డౌన్లోడ్ చేయండి డెమో వీడియోస్ చూడండి ఇమీడియట్గా క్వాలిటీ ఏంటి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా సో బ్యాంక్ పీఓ క్లర్క్ ప్రిపరేషన్ చేసే స్టూడెంట్స్ ఎవరున్నా కూడా ఫోర్ నైన్ నైన్ రూపీస్ పేస్తే మీకు కంప్లీట్గా త్రీ మంత్స్ కోర్స్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఫుల్ లెవెల్లో మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంప్లీట్గా మీకు క్లారిటీ వచ్చే విధంగా డిస్కస్ చేయడం జరుగుతుంది రైట్ అబ్జర్వ్ చేయండి ఎవరైతే స్టూడెంట్స్ గ్రూప్ వన్ మెయిన్స్ తెలంగాణలో ప్రిపేర్ అవుతున్నారో ఎవరైతే స్టూడెంట్స్ గ్రూప్ గ్రూప్కు ఎగ్జామినేషన్ పోస్ట్ పడినది కదా గ్రూప్ టూకి ప్రిపరేషన్ చేస్తున్నారో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీకు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మరి అందరూ కూడా స్టేట్ లెవెల్ స్టూడెంట్స్కి అవసరమైన ఒక కోర్సు మన యాప్లో డిజైన్ చేసింది దాంట్లో ఎన్రోల్ అవ్వండి త్రీ నైంటీ నైన్ రూపీస్ మీరు పే చేస్తే మీకు త్రీ మంత్స్ కోర్స్ యాక్సెస్ వస్తుంది అలానే గ్రూప్ టూ స్టూడెంట్స్ కూడా సేమ్ త్రీ నైంటీ నైన్ రూపీస్కి త్రీ మంత్స్ కోర్స్ ఉంది ఎస్ఐ కానిస్టేబుల్ స్టూడెంట్స్ ఎవరైతే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేస్తున్నారో ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా చాలా ఇంపార్టెంట్ మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేయాలి నోటిఫికేషన్ లోపే ప్రిపరేషన్ అయిపోవాలి ఎస్ఐ స్టూడెంట్స్ స్టూడెంట్స్కి ఇచ్చే ఒక అప్పీల్ గా మీరు కోర్సెస్లో ఎండలో ఉండే త్రీ నైన్టీ నైన్ రూపీస్ పే మీకు ఫుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కవర్ అయ్యేలాగా నేను చూస్తాను ఓకేనా సిక్స్ మంత్స్ కోర్స్ కూడా మీకు యాక్సెస్ ఉంది మీరు ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ పే చేస్తే కనుక సిక్స్ మంత్స్ కోర్స్ కూడా మీకు యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది స్టేట్ ఎగ్జామినేషన్స్కి దాంట్లో కూడా మీకు కంప్లీట్ గ్రామర్ కవర్ అవుతుంది ఒకాబలరీ కాంప్రిహెన్షన్ డిస్క్రిప్టివ్ రైటింగ్ రైట్ చాలా మంచి క్వాలిటీ లెసన్స్ మీకు స్టేట్ లెవెల్లో కూడా ఫుల్ లెవెల్లో కవర్ అయిపోతాయి ఓకే ఇక్కడ కనిపించే నెంబర్కి మీరు డౌట్ ఉంటే కనుక కాల్ చేయొచ్చు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డెమో వీడియోస్ చూడండి జాయిన్ అయిపోండి ఓకేనా రైట్ ఎవరైతే స్టూడెంట్స్ ఏపీలో టెట్ ఎగ్జామినేషన్స్ రాయబోతున్నారో మీ అందరికీ కూడా టెట్కి అవసరమైన ఇంగ్లీష్ గ్రామర్ చాలా చాలా ఇంపార్టెంట్ గ్రామర్ అండ్ ఒకాబరీ కవర్ అయ్యే కోర్స్ అన్నమాట ఇది స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్ కూడా వీళ్ళందరికీ కూడా ఒకటే కోర్స్ ఈ కోర్స్లో మీరు ఎన్రోల్ అయిపోండి ఓకేనా త్రీ నైన్ ఆర్ ఫైవ్ నైన్ మీకు నచ్చిన త్రీ మంత్స్ ఆర్ సిక్స్ మంత్స్ కోర్స్లో ఎన్రోల్ అయిపోండి ఫుల్ ఇంగ్లీష్ కవర్ అవుతుంది ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్కి వస్తే ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఉన్న ఫుల్ ఇంగ్లీష్ కోర్స్ త్రీ మంత్స్ యాక్సెస్ వస్తుంది దీంట్లో మీరు ఎన్రోల్ అయిపోండి ఎస్ఎస్సీకి సంబంధించిన వాళ్ళు దీంట్లో ఎన్రోల్ అయిపోవచ్చు ఓకేనా సో ఎవరైతే స్టూడెంట్స్ దాకా వీడియో చూసేసి కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండంటే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రీగా కూడా మన యూట్యూబ్ ఛానల్లో చాలా మంచి కంటెంట్ గ్రేట్ క్వాలిటీ కంటెంట్ ప్రొవైడ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటా డే అండ్ నైట్ నేను ఎలాంటి మంచి కంటెంట్ ప్రొవైడ్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాను సో మీకు ఫ్రీ కంటెంట్ కూడా చాలా ఈ ఛానల్లో ప్రొవైడ్ చేశాను చెక్ చేయండి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి గ్రామర్ వీడియోస్ ఉన్నాయి ఒకే వీడియోస్ అన్నీ కూడా చూసుకోండి మేక్ ద మోస్ట్ ఆఫ్ దిస్ ఓకేనా ఫ్రీ వీడియోస్ కూడా మీరు చూసి నేర్చుకోవచ్చు సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇమీడియట్గా ఛానల్కి అండ్ బెల్లైకన్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ వస్తాయి తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీరు చేసే లైక్స్ ద్వారానే నా వీడియోస్ ఎంతవరకు మీకు రీచ్ అవుతున్నాయి నాకు అర్థమవుతుంది అండ్ వీడియోస్లో కంటెంట్ని ఇంకా ఇంకా బాగా ఎంత బాగా చేయాలని నేను ఓన్లీ లైక్స్ని బేస్ చేసుకుని డిసైడ్ చేస్తాను లైక్ బటన్ని బ్లాస్ట్ చేసేయండి చాలా గట్టిగా ప్రెస్ చేయండి రాబోయే వీడియోస్లో ఇంకా ఇంకా గ్రేట్ క్వాలిటీ ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా సబ్స్క్రైబ్ ఇమీడియట్లీ అండ్ లైక్ ద వీడియోస్ ఏమైనా గ్రామర్లో కనుక ప్రాబ్లమ్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీ ప్రిపరేషన్ రిలేటెడ్ ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు అడిగే కామెంట్ సెక్షన్ని చూసే నేను నెక్స్ట్ రాబోయే వీడియోస్ ఏంటి డిసైడ్ చేస్తాను మీ ప్రాబ్లం ఏంటి కామెంట్స్లో పెట్టండి ఎక్కువగా కామన్గా ఎవరికైతే ఏ ప్రాబ్లం ఉంటుందో కామన్గా ఉన్న పైన నెక్స్ట్ వీడియో వచ్చేస్తుంది అంతే ఓకేనా ఐ ప్రామిస్ దిస్ మీరు చేసే ఒక్కొక్క కామెంట్ని నేను దగ్గర ఉండి మానిటర్ చేయడం చదవడం జరుగుతుంది సో కామెంట్ సెక్షన్లో ఉన్న ఎలాంటి డిఫికల్టీస్ అయినా మీరు మెన్షన్ చేయండి ఓకే రైట్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అల్ అల్ మీటి యు ద న నెక్స్ట్ వీడియో టిల్ దెన్ టేక్ కేర్ థ్యాంక్ యూ గుడ్ డే గైస్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అల్ మీటి ఇన్ ద నెక్స్ట్ వీడియో సీ ఇన్ నెక్స్ట్ వీడియో